ఎక్కువ మంది మామూలుగా మిమ్మల్ని మీ పేరు చెప్పగానే సినిమా నటుడు అంటారు. ఈ ఒక్క కారణానికే నేను చాలా బాధపడుతూ ఉంటాను. కారణం ఏంటంటే నా జీవితంలో నేను ముఖ్యంగా రచయితను. ఈ కాలం కుర్రతనానికి కుర్రతనానికి ఇదే జ్ఞాపం వస్తాయి. అనువాదాలు మీరు రష్యన్ ముఖ్యంగా రష్యన్ సాహిత్యాన్ని చేశాను. కారణం ఏంటంటే సినిమా సింపుల్ విషయం మీరు గ్రహించగలరు. పద్నాలుగేళ్ల కుర్రాడి జీవితంలో రాయడం అన్నది రుచే కానీ రవీంద్రనాథ్ ట్యాగూరు జూలిస్ వెర్న్ రౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్, లియోటాల్స్టాయ్ కాకేసి ప్రజెంట్ ఇన్ ది కాకేసస్, ఇవన్నీ ట్రాన్స్లేషన్స్. అనుకరణగా సత్యం గారు ఇల్లు ఎక్కడ రాశారు? అది ఎక్కడ మీ తర్వాత ఎప్పుడైనా కానివ్వండి, మీరు దీని మీద కామెంట్ చేశారు వేరే వాళ్ళ నాటకాలను మీరు తీసుకొని రాసినప్పుడు ఇబ్సెంది చాలా సంవత్సరాలు. కే వెంకటేశ్వరరావు నేను బంధువులు అయిపోయాను దాదాపు. కే వెంకటేశ్వరరావుకి నాకు 20-25 ఏళ్ళు తేడా. ఈ నాటకం అయిన తర్వాత నువ్వు నన్ను ఒరే అని పిలవరా అన్నాడు. ఆయన మరి నా అల్లుడు కదా. ఆ దరిద్రరాకి ఎప్పుడు లేదు జీవితంలో, అదొక గొప్ప విషయం. మర్చిపోకుండా మీరు అది కూడా అడిగిన చెప్తాను, అది కూడా నాటకం గురించే. అప్పుడు నేను ఇవ్వనన్నా, అండ్ దెన్ హీ డైడ్. మీ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే నాటికి ఏదో మీరే చెప్పగలరు. తర్వాత సినిమా కూడా అయింది కళ్ళు 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 లే కళ్ళు గొల్లపూడి గారు అనుకుండా అందరు అలాగే అంటారు మిమ్మల్ని మామూలుగా. నేను సాధారణంగా ఏదో ప్రాణం ఉంటే కానీ నాటకాలు నా రచనలు చేయలేదు కనుక కళ్ళకు కూడా ఏదో ఉంటుంది, దుంగమ్మడాకుడికి చెప్పడు వీడు అని అనుకోవడం చాలా జరిగింది. వాడు అన్నాడు, రే నా చిన్నతనంలోనే నా కళ్ళు పోయారా, నాకు మా అమ్మ విభిచారం చేసేదిరా, వెనీరియల్ డిసీజెస్ వల్ల నాకు కళ్ళుపోయి నాకు రావురా. ఇంకోటి అన్నాడు, నేను ముసలాన్ని అయిపోయినరా, నాకు కళ్ళు వస్తే ఉపయోగం ఉంటుందిరా. అందరిలోకి రిసోర్స్ఫుల్ ఫెలో కొంచెం బాగా ఉన్నవాడు ఎవరు, నరేంద్ర మోడీ. మా నాలో హిమాలయంలో రంగడు అనేవాడు ఉన్నాడు, వాడు కోపం వచ్చింది. దెన్ సడన్లీ సంథింగ్ స్టక్ మీ, దట్ మేడ్ మీ వాట్ ఐ యామ్. ఇట్ ఈస్ ఈజీలీ వన్ ఆఫ్ మై బెస్ట్ ప్లేస్ ఇన్ మై కెరియర్. ఈ ఐదుగురు నిజం వైపు నడిస్తే తెలుగు నాటక రంగంలో ధ్వని చాలా తక్కువగా ఉంటుంది, వాచ్యత ఎక్కువ. వాడు అద్భుతమైన నటుడు, వాడే తాగుబోతే అసలు ఈ వెధవ వీడికి ఏవో ఆలోచనలు వస్తుండే, దిక్కుమాల ఆలోచనలు బీవీ రామారావు రాయమని. కానీ నా అభిప్రాయం ఏంటంటే మీకు రావాల్సినంత పేరు మీ నాటకాలకు రాలేదండి. నేను పిల్లలకనే ముందు నా భర్తలు కన్నాను, మీకు అర్థమైందా? నా నాటకాన్ని 70 ఏళ్ళు ఆ దరిద్రం జరిగింది, జరుగుతోంది, వదిలేయండి. అందుకని చెప్పాను. నిజానికి స్క్రీన్ ప్లేలు రాశారు ముందు, మీ నటన కంటే ముందు చేసిన పనులు ఉన్నాయి సినిమా రంగంలో. తెలుగుదేశంలో స్క్రీన్ ప్లే రాయడం ఇప్పటికీ కూడా చాలామందికి రాదు, వస్తే ఇప్పటికే వచ్చున్నాం. ఇప్పుడే కొంత వచ్చింది, ఎవరో ఒక బాహుబలి, ఒక ఈ మధ్య తీస్తున్న కుర్రవాళ్ళు, వాళ్ళకి నిజమైన స్క్రీన్ ప్లే తెలుసు. క్రిష్ వీళ్ళకి నిజమైన స్క్రీన్ ప్లే తెలుసు. ఆ తరంలో నాదా ఏమనేదవు అదీనంగాక అంటే తెలియదు, అదీనంగాక తర్వాత షార్ట్ కట్ చేయాలని వీడు తెలియదు, కట్ చేయడమే. హరిశ్చంద్ర నాటకంలో కూడా బాధలు పడ్డాడు వాడు. కానీ మీరు నటిస్తున్నప్పుడు కూడా, మీరు స్క్రీన్ ప్లేలు రాస్తున్నప్పుడు కూడా మీ నవలలు రాశారు. నేను సినిమాల్లో ఉన్నప్పుడే రాశాను, సినిమాలో నా కళ్ళు సినిమాలో వేస్తున్నా రాస్తున్నా. ఈ నవలన్నీ దాటాక నేను ఎక్కువగా అడగదలుచుకుంది మిమ్మల్ని సాయంకాలం అయింది గురించి. అబ్బా ఇక్కడ దానికి ఉన్నంత మంది ఫ్యాన్స్. చెంచల్ కూడా జైల్లో ఖైదీ నెంబర్ 412 ముద్దుసీను సో నేను ఎప్పుడు రాసిన ఆత్మీయతలో రాశా. సాయంకాలం అయిందికి ఇద్దరు అభిమానుల పేర్లు చెప్తాను, ఒక ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇంకొక ఆయన ఏ గుండా స్కిల్డ్ అగైనింది జైల్. ఈ మధ్యలో ఎందరో ఉన్నారు. ఆయన నాటకం రాస్తే అసాధారణం, నవల రాస్తే అమోఘం, కాలం రాస్తే అద్భుతం, రేడియో స్క్రీన్ లేదా సినిమా స్క్రీన్ ప్లే ఇవేవి రాసినా అనితర సాధ్యం. ఇలా ఏ ప్రక్రియ తీసుకున్నా ప్రతిదాన్ని కూడా తనదైన చొరవతోనూ తనదైన ప్రతిభతోనూ ముఖ్యంగా వస్తుశిల్పాలన్నిటిలోనూ ఒక నవ్యతను సాధిస్తూ అసాధారణమైన ఒక సాహితీవేత్తగా ఉన్నారు. మీరిసరికి ఎస్ చేసే ఉంటారు ఎవరు, ఆయనే గొల్లపూడి మారుతీరావు గారు.
అయితే గొల్లపూడి మారుతిరావు గారిని సినిమా నటుడిగా మాత్రమే ఎక్కువగా ఎక్కువ మంది తెలుగువారు చూసే తరుణంలో ఒక సాహితీవేత్తగా ఆయన ఎంత గొప్ప కృషి చేశారన్నది ఈనాటి అక్షరయాత్రలో తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అమ్మా, చాలా సంతోషం. మామూలుగా ఇందాక నేను అన్నట్టే ఎక్కువ మంది మామూలుగా మిమ్మల్ని మీ పేరు చెప్పగానే సినిమా నటుడు అంటారు. ఈసారి ఈ తరంలో ముఖ్యంగా ఈ ఒక్క కారణానికే నేను చాలా బాధపడుతూ ఉంటాను. కారణం ఏంటంటే నా జీవితంలో నేను ముఖ్యంగా రచయితని. అవును, నా ఉద్దేశం రచయిత కావడం వల్ల రచయిత కారణంగా నేను ఈ ప్రక్రియలోకి వచ్చి ఇటు అటు అటు అల్లుకొని అందరికి అదృష్టాలు కలిసి వచ్చినట్టుగా నాకు చాలా అదృష్టాలు కలిసి వచ్చి ఈ మాధ్యమాలు మిగతా ప్రసార మాధ్యమాల ప్రచార మాధ్యమాల అన్నింటిలోని దూరడం జరిగింది. ఆ వెళ్ళిన సందర్భాల్లో వాటిలో ప్రాచుర్యం ఎంతో కొంత రావడము, ఈ కాలం కుర్రతనానికి కుర్రతనానికి ఇదే గెపం వస్తాయి. ఎందుకంటే సినిమా 30 ఎనిమిది 40 సంవత్సరాలు మాధ్యమం కనుక ఇప్పటి కుర్రాళ్ళకి నాడు మీరు రచన కూడా చేస్తారండి అని అడిగేవాడు ఉంటారు. బాబు నేను రచనే చేస్తాను. అలాంటి వాళ్ళ కోసమే అండి ఈ కార్యక్రమం. మంచి మాట చెప్పారు, చాలా సంతోషం. 54లో ఆశాజీవి కథతో మీ సాహిత్య కరెక్ట్ మంచి గుర్తుంచుకున్నారు. అవును, 54లో నాకు 24 ఏళ్ళు అంటే అప్పటికే మీ మీద కొన్ని పొరపాటు నాకు లేని నేను చెప్తున్నా 14 ఏళ్ళు మీ వయసును మీరే పెంచుకున్నారు. మరి అప్పటికి మీ మీద ఎటువంటి ప్రభావాలు ఉండే అవకాశాలు లేవు కదా. ఆంధ్ర సారస్వత పరిషత్తు తరఫున వాళ్ళ ప్రసంగం చేయమన్నప్పుడు నారాయణ రెడ్డి గారు నా మొదటి వాక్యం ఏంటంటే నేను నా జీవితంలో చిన్నతనాన్ని కోల్పోయానన్నాను. కారణం ఏంటంటే ఏ 12-13 ఏట నుంచో ఆలోచించడము, ఆలోచనకి ఒక వాక్యరూపం ఇవ్వడము, ఆ వాక్యరూపం పేపర్ మీద పెడితే బాగుంటుందా అనే ఆలోచన ఏదో ఇన్స్టింక్టివ్గా కలగడము, ఏ 13వ ఏటో రచన ప్రారంభించి 14వ ఏట రాసి అది ప్రచురణయ్యి చాలామంది చదువుకుంటారు. ఇప్పుడు మనం నేను పెద్దవాడినో పేరున్నవాడినో అవడం వల్ల మీరు జ్ఞాపకం ఉంచుకున్నారు. కానీ ఆ రోజుల్లో బహుశా అది ఎవరు చదవలేదేమో, చదివిన వాళ్ళైనా నాతో పెద్ద స్పందించిన సందర్భం కాదు. అదేదో పబ్లిష్ అయింది. అక్కడి నుంచి పత్రికలో పేరు కనిపించడము, మనం రాసిన రచన కనిపించడం అనే రుచి మరిగి కుర్రవాణ్ణి ఓ ఆ రేనాడు అని ప్రొద్దుటూరులో లోకల్ మ్యాగజైన్ ఏదో ఉండేది. దాని ఉద్దేశం ఏమిటంటే లోకల్గా ఈ లా సంబంధించిన వాద్యాలు వేయడానికి ఏదో చిన్న సందర్భాలు వేయడానికి నాకు ఎందుకు తెలిసిందో ఆ పత్రిక పేరు దొరికింది. ఆయన పాప చాలా సంవత్సరాలు వేశాడు. ఒక మంచి సరదైన కథ చెప్తాను. మీరు ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు, నేను ఒక ప్రశ్నకి ఈయన సొంత సమాధానం చెప్పగలను. చాలా సంవత్సరాల తర్వాత 20-30 సంవత్సరాల తర్వాత నేను సింహాచలంలో దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే ఒక అమ్మాయి భర్త పిల్లలు కనిపించారు. నేను రావి నారాయణ రెడ్డి గారి కూతురునండి. మా నాన్నగారు చెప్పేవారు తను నడిపిన ఆ రోజుల్లో పత్రికలో మీరు రచన చేస్తూ ఉండేవారు. రావనారాయణ రెడ్డి గారు నాకు తెలియదు. ఆ కూతురు ఆవిడ జ్ఞాపకం చేసుకుంది నా తొలి రచనలు ప్రచురితమైన లోకల్ పత్రిక. ఇంత కథ ఉంది దానికి, సంతోషం. అది అవును. అయితే మీరు తొలి రోజుల్లో అనువాదాలు కూడా చేశారు. అనువాదాలు మీరు ప్రశ్న పూర్తి అనువాదాలు మీరు రష్యన్ ముఖ్యంగా రష్యన్ సాహిత్యాన్ని లియో టాల్స్టాయ్ చేశాను. కారణం ఏంటంటే చిన్న సింపుల్ విషయం మీరు గ్రహించగలరు. మీరు రచయిత్రి, మంచి రచయిత్రి, గొప్ప రచయిత్రి, ప్రేక్షకులకు తెలియాలి. పాయింట్ ఏంటంటే 14 ఏళ్ల కుర్రాడి జీవితంలో రాయడం అన్నది రుచే కానీ ఏమి రాయాలన్న అనుభవాలు పోయి ఎక్కువ లేవు. కనుక ఆ రోజుల్లో రోజుకో కథ రాసేవాడిని. రోజుకో ఇవాళ ఆలోచిస్తే ఆశ్చర్యమును, ఏమిటి రోజుకో కథ ఎలా రాయగలిగాను నేను అనే ఒక ఇది అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే పుంఖానుపుంఖంగా రచనలు రాయాలి. ఎందుకంటే వారపత్రిక అది రేనాడు, దానిలో పబ్లిష్ అవ్వాలి. అందువల్ల ఏం చేస్తాను, సరుకు ఎక్కువ లేదు, రాయాలనే ఉత్సాహం ఎక్కువ ఉంది. అప్పుడు చేయగలిగిన ఒకే ఒక పని ఏంటంటే ఓ అనువాదాలు చేయడం. ఎవరు కనిపించారు నాకు, రవీంద్రనాథ్ ట్యాగూరు. రవీంద్రనాథ్ ట్యాగూరు జూలిస్ వన్ రౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్, లియోటాల్ స్టై, కాకేసీ ప్రజెంట్ ఇన్ ది కాకేసస్, ఇవన్నీ ట్రాన్స్లేషన్స్. ఆ విధంగా తమాషా నాకు ఎవరు చెప్పలే. రవీంద్రనాథ్ ట్యాగూరు రచనలు చదివే రుచి ఆ రోజుల్లో మరిగా. నిజంగా రవీంద్రనాథ్ ట్యాగూరు నాకు అర్థం కావడం చాలా సంవత్సరాలు పెట్టిన తర్వాత కానీ అప్పటి నుంచి ఇది ఆ పోస్ట్ మ్యాన్ కానీ, హోమ్ కమింగ్ కానీ, ఇంకోటి కానీ అవన్నీ డిక్షనరీలు కూడా పెట్టి చదివానేమో నాకు తెలీదు.
ఒక గొప్ప రచయిత మీద లిప్ ఫ్రాక్ ఒకసారి గంతి జూలీస్ 180 డేస్ తర్వాత డేవిడ్ నిమెన్ హీరోగా యాక్ట్ చేసిన గొప్ప హాలీవుడ్ సినిమా ఎన్ని అనుభవాలు ఇవన్నీ మళ్ళీ నెమరు వేసుకోవడము లేదా మళ్ళీ పునర్విమర్శ చేసుకోవడం జరిగింది. కానీ మీ చదువును బట్టి చూస్తే మీరేమో మ్యాథమెటిక్స్ ఇలాంటి చదువుకి వెళ్ళారు అంటే సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు. అదొక యాక్సిడెంట్. పాయింట్ ఏంటంటే నేను నాటిక రాసి నాటికని బాగుందో లేదో బాగా రాయాలో లేదో ఆలోచించాలంటే ఏం చేయాలంటే నాటకం వేయాలని ఆలోచించి నా 15వ ఏట నాటికి వేసేవాడిని. నా 15వ ఏట నేను ఒక విశాఖపట్నంలో రాఘవ నాటక కళానికేతన్ ఒక సంస్థ నేనే స్థాపించాను. దానికి నేనే అధ్యక్షుని, నేనే సెక్రటరీని, నా మిత్రులందరూ ఉండేవారు. ఆయన నాటకాలు వేస్తారా అంటే నువ్వు చేస్తే మేము వేస్తాం, మాకు అవన్నీ తెలియదు అంటూ ఉండేవారు. నాటికి రాయడం, మేమందరం తయారవడం, వేస్తూ ఉండడం. ఆ రోజుల్లో 25 రూపాయలు 20 రూపాయలు మ్యాక్సిమం, 25 కూడా ఎవరు ఇవ్వలేదు. 20 రూపాయలు ఇస్తే నాటకం వేసేవాళ్ళం. 5 రూపాయలకి టౌన్ హాల్ రెంట్ తీసుకునేవాళ్ళం. గ్రంథి మంగరాజు గారు, ఈ తరం వారికి తెలియదేమో కానీ పూర్ణ థియేటర్స్ ఆ రోజుల్లో, ఆయన తర్వాత పూర్ణ డిస్ట్రిబ్యూటర్స్, వన్ ఆఫ్ ది ఎర్లియెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ఫిల్మ్స్, ఆయన మాకు 5 10 రూపాయలు నాకు విరాళం ఇచ్చేవాడు. ఆయన 5 రూపాయలు అంటే ఎంత ఆ రోజు, 5 రూపాయలకి టౌన్ హాల్ అద్దెకి ఇస్తున్నారంటే ఆ రోజుల్లో ఊహించండి. నేను మాట్లాడేది 70 ఏళ్ళకి ఎంత మాట. సరే నేనే వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని నేనే ఉపన్యాసం ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత మేకప్ చేసి ఆ రాసిన నాటికి నేనే వేసి వీలైతే ప్రథమ ఇదే వేసి తీసేవాడిని. ఇప్పుడు కథ ఏంటంటే ఆ విధంగా కొంచెం వానాకాలం చదువు అయ్యి చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గి చదువు కంటే వీటి మీద ఉత్సాహం పెరిగి ఇంట్లో మా అమ్మ ఆ రోజుల్లో వర్నాక్యులర్ జర్నలిజం లేదు. ఆ రోజు నా చిన్నతనంలో చదువు నాటకాలు వేస్తున్నాడంటే పాడైపోతున్నాడనే అర్థం. ఇవాళైతే నా ఇంటర్వ్యూ మీరు రికార్డ్ చేసి ఇంకేదో కథ రాస్తే కథ రాదు ఇంత డబ్బు వచ్చేది. కానీ వీటన్నిటి ఇవన్నీ ఒక వృత్తి అవుతాయని, వృత్తిగా వృత్తిపరంగా ప్రాచుర్యము డబ్బు ఇవ్వగలిగే అవకాశాలు కలుగుతాయని ఆ రోజుల్లో మాకు తెలియదు. కనుక మా ఇంట్లో అందరికీ నేను రచనలు చేస్తున్నానంటే వీడు చెడిపోతున్నాడు, ఇంకెందుకు పనికిరాని వాడు అవుతాడు, పైపై చదువుకోవాలి. మా అమ్మగారికి విపరీతమైన వ్యతిరేకత, ఆవిడ నన్ను తిడుతూ ఉండే చదువు వీడు రచనలు చేసి పాడైపోతున్నాడని. మా చిన్నాన్నగారు నాకు చదువు చెప్పేవాడు. ఆయన మెల్లిగా దొంగతనంగా వచ్చి వెనక నుంచి చూస్తే ఏదో తిక్కుమాల కథ రాస్తూ ఉండేవాడిని. వీడు మళ్ళీ రాస్తున్నాడండి, రాసి చెడిపోతాడు వీడు, పనికిరాడు వీడు అని తిడుతూ ఉండడం. అప్పుడు ఆ రోజుల్లో రోజు ఒక కథ రాస్తే అది వేసేవాడు వేయాలి కదా, కొందరు వేసేవాడు కాదు, ఆ కథలు పబ్లిష్ అయ్యేవి కాదు. రోజు వస్తాయో లేవో అని ఆ పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్తూ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చోవడం. ఆఖరి మా ఇంట్లో తిడుతూ ఉంటే పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. ఏరా అన్నాడు, ఎవడు నువ్వు అని పేరు చెప్పాను. బాబు నాకు చిన్న ఉపకారం చేయాలి మీరు. ఏంటండి, నేను కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ని పెట్టుకుంటాను ఇక్కడ, నాకు గూడి ఇవ్వండి అలా పెట్టుకుంటా. నీకోసం కాదయ్యా, మూవింగ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ వాడు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ వాడు, వాళ్ళ కోసం పెట్టాను. కానీ ఏడు మా పెట్టాను, ఏడిచానో గుర్తులేదు. మొత్తం మీద నాకు ఇలా అవుతుందండి బాబు, కష్టమైందండి. వాడు కుర్రాడు కూడా ఓ మూల పడేయండి వీడి ఉత్తరాలు. నేను రేనాడు ఆనాటిది 1954లో కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ వచ్చింది, నా ఆత్మకథలు పబ్లిష్ చేశాను. ఐఎమ్ సర్ప్రైజ్డ్. నేను నన్ను మాశరం మెచ్చుకుంటాడు. చల్లపల్లి వెంకట శాస్త్రి గారు మీరు అన్నీ దాచుకుంటారు, నిజంగా దాచుకుంటామని అందమైన జ్ఞాపకాలు నా ఆత్మకథలో వచ్చింది. ఆ విధంగా రచనలు చేశారు. ఇప్పుడు అసలు కథ మీరు అడిగిన ప్రశ్న కదా. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడంలో కూడా బొటాబొటీ మార్కులు వచ్చాయి. కానీ మిస్సెస్ ఏవిన కథలో జాయిన్ అయ్యాను. ఎందుకు జాయిన్ అయ్యాను ఇక్కడ ఎటు కాని పరిస్థితిలో అని 4 రోజులు చదివా. దివాకర్ రామమూర్తి గారు ప్రిన్సిపాల్ అనుకుంటాను, లేదా అప్పటికి అవ్వలేదు. మొత్తం మీద జరిగింది. మా నాన్నగారిని పెస్టర్ చేసేవాడు. మా నాన్నగారికి 30 రూపాయలు జీతం. 30 రూపాయలు అంటే ఆ రోజుల్లో బాగా ఎక్కువ. నేను ఎలాగ ఆయన కన్విన్స్ చేశానో పాపం. నేను ఒక ఒక్కడే కొడుకుని అప్పటికి మా తమ్ముడు నాకు 12 ఏళ్ళు తేడా. మొత్తం మీద ఆయన ఒప్పుకున్నారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలని. ఆంధ్ర యూనివర్సిటీలో ఇద్దరు మహామహులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే నేను వెళ్ళా. ఒక ఆయన మీనాక్షి సుందరం గారు, ఇంకొక ఆయన శ్రీనివాసయ్య గారు, కేఆర్ శ్రీనివాసయ్య గారు, మహానుభావుడు మహానుభావుడు ఇద్దరు కూర్చున్నారు. ఇంగ్లీష్లో నాకు మంచి మార్కులు వచ్చాయి. వస్తే వాళ్ళిద్దరూ సీట్ ఇస్తాన్నారు. నేను యూనివర్సిటీలో ఎందుకు చదవాలనుకుంటున్నాను, కేవీ గోపాలస్వామి గారు నాటకరంగం అది ఉంది కనుక ఇక్కడ నాటకాలు వేయొచ్చు కనుక, యూనివర్సిటీలో చదువు కనుక, యూనివర్సిటీ చదువులో చిన్న గొప్పతనం ఉంది కనుక విన్నాను.
మీనాసుంద గారు ఉద్యోగం ఇస్తాను. నాకు లెక్కల్లో అప్పుడు మంచి మార్కులు వచ్చేవి. నాకు ఎవడు రికమెండ్ చేసేవాడు లేదు, చెప్పేవాడు లేదు, హితవు చెప్పేవాడు లేదు. నేను తెలుగు నా రచయితను అవ్వాలనుకుంటున్నాను. ఈ ఇంగ్లీషు నాటకాలు చదవడం వల్ల, ఇంగ్లీషు దీనిలో నేర్చుకోవడం వల్ల నా తెలుగు రచయిత యొక్క గొప్ప ఇది ప్రభావం పోతుంది కదా అని కేఆర్ శ్రీనివాస గారు ఆఫర్ చేసిన ఇంగ్లీష్ ఆన్సర్ నేను చదవలేదమ్మా. నిజంగానే జీవితం అంతా బాధపడుతూ ఉంటాను. కానీ ఇంగ్లీష్ సాహిత్యం అయితే బాగా చదువుకున్నారు కదా. అసలు వింటుంది తర్వాత వినండి, యూనివర్సిటీలో కూర్చుని నేను చదువుకునేది ఇంగ్లీష్ సాహిత్యం. జేన్గా జాన్ గాల్స్ వర్ది కానీ, ప్రీస్ట్లీ కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ. అయిపోతే బ్యాడ్ స్టూడెంట్ అండ్ బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. నేను యూనివర్సిటీకి బెస్ట్ యాక్టర్ కేవి గోపాల్ సార్ శిష్యుడిని. అయితే మీనాటి సుందర గారికి నాటకాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన నాటకాలు ముందు రోజు వచ్చి కూర్చునేవాడు. మళ్ళీ ఏదంతా ఆనర్స్ అయ్యేసరికి మళ్ళీ బొటాబొటీ మార్కులు, 9 మార్కులు అంతా తక్కువ కూడా వచ్చాయి. ఇవి చదువుకుని ఏం చేస్తావా దేశంలోకి వెళ్ళాను నన్ను తిట్టాడు అరగంట సేపు ఆయన. ఎవరు నాకు డిగ్రీ ఇచ్చే గోపాలస్వామి గారు, ఆయనే సంతకం పెట్టి డిగ్రీ ఇవ్వాలి. నేనేం మాట్లాడలేదు, పోదురా అన్నట్టు పోయాను. ఏదో ఆ మార్కులన్నీ కలిపారు. విఎస్ కృష్ణ గారు ప్రిన్సిపాల్ నాకు హెడే చెప్పాను కదా బ్యాడ్ డిగ్రీ. దాని నుంచి ఇలా కథ చెప్తుంటే నా ఆత్మకథ అంతా చెప్పాలి మొత్తం మీద. నాటకాల దగ్గరికి వచ్చేస్తాను. అందువల్ల ఓ ముమ్మరం నాటకాలు. ఐ వాజ్ ద బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశా. అంతర్ విశ్వవిద్యాలయ నాటక రచనా పోటీల్లో నా అనంతం అనే ఒక యావరేజ్ ప్లే, దానికి నాకు అవార్డు వచ్చింది. అండ్ థ్యాంక్స్ గాడ్ బికాస్ ఈ దీనివల్ల డిగ్రీ కూడా వచ్చింది. తర్వాత కథ అంతా మీకు తెలుసు. నాటకాలు అంటే నటించడం గురించి కాకుండా నాటకాలు రాయడం గురించి. సరే అనంతంగా వచ్చింది కరెక్టే, కానీ అప్పుడే నాటకాలు రాశానమ్మా. నాకు నేను అడగదలుచుకుని మీ మొట్టమొదటి చాలా పాపులర్ అయ్యి మీకు కూడా చాలా పేరు తెచ్చిన రాగరాగిణి. రాగరాగిణికి ముందు చాలా రాశాను. అవును రాశారు, కానీ మీకు ఎక్కువ పేరు తెచ్చిన సమయం వల్ల. అది కూడా ఏంటంటే అక్కడ నేను విజయనగరం నాటక రచన పోటీ నాటక పోటీలు రాఘవ నాటక స్మారక నాటకళా పరిస్థితులు జరిగితే ఒక నాటక వేయాలని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ఒక సీనియర్ రైటర్ ఒక రైటర్ ఒక ఆయన ఉండేవాడు కొండమూర్తి రాజమూర్తి గారు. తర్వాత మిత్రుడు అయ్యాడు ఆయన దగ్గర. ఆయన ఒక హాస్టల్లో ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన నేను ఇలా వేద్దాం అనుకుంటున్నానండి, మీరు ఏదో నాటకం ఇవ్వాలంటే. ఆయన ఇచ్చాడు. ఏమిటో ఇప్పుడు సడన్గా నీతో మాట్లాడుతుంటే నాకు అది జ్ఞాపకం రాలేదు, కానీ ఆ నాటిక తీసుకున్నాను. ఇట్ వాజ్ నాట్ ఏ గుడ్ ప్లే. అతను పాపం అతని ద్వారంలో అతను ఆ రోజుల్లో రాసిన నాటిక, కానీ బాగానే రాశాడు. ఎందుకు ఒక దానిలో నా ఏదో మిత్ర రోల్ ఉంది. నా 5 రూపాయలు లేడీ ఆర్టిస్ట్కి ఫీజు. 5 రూపాయలు అంటే చాలా ఎక్కువ, నాటికే 5 రూపాయలు. సరే మొత్తం మీద అమ్మాయిని సరస్వతి అమ్మాయి పేరు జ్ఞాపకం ఉంది. మేమందరం విజయనగరం నాటక పరిషత్తులో నాటిక వేసాం. నాకు ఏ ప్రైజు రాలేదు, ఎవడు దాని గురించి మాట్లాడలేదు. ఇట్ వాజ్ ఎ వెరీ బ్యాడ్ షో. ఆ సంవత్సరం తెలుగు నాటక రంగాన్ని సినీ రంగాన్ని వెళ్ళే మహానుభావులు అందరూ ఇష్ట నాటకాలు వేశారు. కె వెంకటేశ్వరరావు గారు ఆకాశరామన్న వేశాడు. జేవి స్వామి గారు, జేవి రమణమూర్తి గారు, నిర్మలమ్మ గారు, రావికొండలరావు గారు, గరిమెల రామమూర్తి వీళ్ళందరూ పంజరం వేశారు. తర్వాత కొర్రపాటి గంగాధరరావు గారు, కోడూరు అచ్చయ్య చౌదరి గారు, తర్వాత బివి ప్రసాద్, ఏ సమత ఇవన్నీ. ఎందుకంటే పుస్తకాలు జ్ఞాపకం లేవు కానీ నాటకాలే జ్ఞాపకం ఉన్నాయి నాకు. మొత్తం మీద వేసాం. ఇట్ వాజ్ ఎ బ్యాడ్ ప్లే. అదిరిపోయే పెర్ఫార్మెన్స్, అదిరిపోయే ప్రదర్శన కే వెంకటేశ్వరరావు. ఆయన బెస్ట్ యాక్టర్ ఆంధ్ర యూనివర్సిటీ. అబ్బా రాత్రి నేను నిద్రపట్టేది కాదు. ఆ సంవత్సరం రాఘవ స్మారక నాటకోత్సవాల్లో నాటకాలు చూడడం అన్నది ఇట్ హ్యాడ్ ఫోర్టిఫైడ్ మై అర్జ్ టు బిగ్ అసోసియేటెడ్ విత్ థియేటర్. అయిపోతే కొన్ని నెలల తర్వాత ఈ కే వెంకటేశ్వరరావు అని ఆయన వైజాగ్ తీసుకొచ్చి బాటా మణిగారు ఉండేవాడు. ఆయన నన్ను పరిచయం చేశాడు, నాకు పరిచయం చేశాడు. అప్పుడు నాకంటే ఇది 14 ఇంకో 2 ఏళ్ళు కలిపి 16 మహాయితనం. నేను ఆయనతో మాట అన్నాను, నా చేత నాటకం రాయించండి అని. లైక్ ఎ ఫూల్ అక్కడే అంత పెద్ద స్టార్ ఆ రోజుల్లో థియేటర్లో కే వెంకటేశ్వరరావు స్టార్డము. మీరు ఆయన పేరు విన్నారు లేదన్నో తెలియదు, కానీ అబ్బా మహానుభావుడు ఆయన. పిచ్చి ముండా కొడుకు ఇలా అడుగుతున్నాడు ఏంటి అని అనుకోలే. మీరు పని చేయండి అన్నాడు. ఏంటి చేస్తే చెప్పండి. జూలీస్వర్ంది ఇది, సారీ యూజినియం అనేది బియాండ్ ది హొరైజన్ చదవండి అన్నాడు. అమ్మో బియాండ్ ది హొరైజన్ చదవడమా? యూనివర్సిటీ మీద పడిపోయి బియాండ్ ది హొరైజన్ 3 మార్నింగ్ బికమ్స్ ఎలక్ట్రా
ఇంకేవో ఇది హేరియేపు ఏవి తీసుకుని చదివాను. ఆయన మా గురువు గారు నవ్వులు నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. ఆ పుస్తకం తీసుకొచ్చి బియాండ్ హొరైజన్ వర్చువల్గా కంఠస్థం పెట్టేసిన ఆయన అయింది. ఈ బియాండ్ హొరైజన్ ఇతనికి ఎలా తెలిసింది అంటే ఈయన ఏషియన్ థియేటర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు ఢిల్లీ. ఇతను పొట్టి ప్రసాద్, అది ఇంకో కథ, నన్ను కదిపితే మీరు ఇబ్బంది పడిపోతారు. పరిమితం. అప్పుడు ఏంటైంది, అక్కడ వింటర్ ఫెస్టివల్స్లో బియాండ్ హొరైజన్ వేసిన నాటకం చూశాడు కిరణ్ వెంకటేశ్వరరావు. కనుక అంత అలవోకగా నాకు బియాండ్ హొరైజన్ చెప్పగలిగాడు. అద్భుతమైన నాటకం. అయితే ఒక ఇన్స్టింక్టో లేదా ఏదో అప్పటికి నాకు నాకు 17-18 ఏళ్ళు వచ్చింది వస్తుందో నా వెంట ఉంది. ఆ నాటకం రాశాను అప్పటికి రాగరాగిని. ఆ ఆనర్స్ అప్పుడే పూర్తయింది. ఆనర్స్ అయిన తర్వాత రససమాఖ్యకి విజయవాడ తీసుకెళ్ళాను. విజయవాడ వెళ్ళడమే గొప్ప విషయం, విజయనగరం దాకా నేనేం వెళ్ళా. కూర్చుని రాగరాగిని కంప్లీట్ చేశాను. రాగరాగిణి బై ఇన్స్టింక్ట్ ఈజ్ ఎ గ్రేట్ ప్లే. ది గ్రేట్నెస్లో జిఆర్ఈఏటీలో జిఆర్ఈ దాకా యూజినీ ఉంది, ఏటీ నాకు తెలిసింది. ఆ పరంధామి పాత్రలు ఇవన్నీ ఆ నాటకీకరణలో తెలుగుదనం నా వంతు. నాకు అదే అర్థమైందేమో కూడా నాకు తెలియదు. మనం అనుకోవడానికి వాళ్ళ ఎవరో మంచి జోక్ జ్ఞాపకం వస్తుంది నాకు. నువ్వు నాకు కథ చెప్పావు మండత్నం గారు అన్నాడు, భారతీరాజా కథ చెప్పాడు వెళ్ళి. నువ్వేం కథ చెప్పావు, ఇంగ్లీష్లో చెప్పావు కానీ నాకు ఒక కథ అర్థమైంది, అది బాగుందిలే అన్నాడు. అలాగా నేను బియాండ్ వాజ్ ఎ గ్రేట్ ప్లే ఆఫ్ పీస్ చదివాను. నేను తెలుగుదనం వచ్చింది అండ్ ఇట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్. అయితే ఇక్కడ మిమ్మల్ని ఆపి ఒకటి అడుగుతాను, మీరు ఈ నాటకం గురించి చెబుతూ ఇలా ఆపకపోతే మీ క్వశ్చన్లకి చోటు ఉండదు. అలాగే మీరు ఇంకొకటి కూడా రాశారు, అంటే అనుకరణ, అనుకరణగా సత్యం గారి ఎక్కడ రాశారు అదెక్కడ మీ తర్వాత ఎప్పుడైనా కానివ్వండి, మీరు దీని మీద కామెంట్ చేశారు వేరే వాళ్ళ నాటకాలను మీరు తీసుకొని రాసినప్పుడు ఇప్సెంది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ దానికి ఒక చెప్తా. చాలా సంవత్సరాలు కే వెంకటేశ్వరరావు నేను బంధువులు అయిపోయాను. దాదాపు కే వెంకటేశ్వరరావుకి నాకు 20-25 ఏళ్ళు తేడా. ఈ నాటకం అయిన తర్వాత నువ్వు నన్ను ఒరే అని పిలవరా అన్నాడు ఆయన. మరి నా అల్లుడు కదా, నా నాటకాన్ని వేశాడు. అబ్బో బా, ఇక్కడ కృష్ణకాంత స్వామి మెడ్రాస్లో అతి అద్భుతం. నేను అంత అతను ఏది వేసినా అద్భుతమే కే వెంకటేశ్వర ఆ రోజుల్లో. అది మళ్ళీ నాకు చాలా ప్రమోట్ చేసింది. అలా ఉంచగా చాలా సంవత్సరాల తర్వాత నేను రాసిన పిడికెడ ఆకాశం అనే నవల్ని ఓసీత కథ అని విజయవాడ రేడియో నాటకోత్సవాల్లో ఓసీత కథ రాశా. ఓసీత కథలో మెయిన్ రోల్ వేయడానికి కే వెంకటేశ్వరని పిలిచాను. దాన్ని ప్రొడ్యూస్ చేసింది శంకరమణ సత్యం, మరో మిత్రుడు, మరో గొప్ప రచయిత. అప్పుడు రే నువ్వు మరో నాటకం రాయాలి, చాలా రోజులైంది సత్యం గారు. నేను రాయనన్నా. ఎందుకు రాయనన్నానంటే ఎంత బాగా రాగరాడి ఉన్నా దాని మొదటి ప్రథమ తాంబూలం యూజినీ ఓనిల్ పట్టుకుపోతాడు. నేను యూజినీ ఓనిల్ కంటే గొప్పగా రాశాను నేను చెప్పిన ఎవడు నమ్మడు. మళ్ళీ ఇంకో మహానుభావుడు ఇప్సన్ని తీసుకొచ్చో, 8 ఆఫ్ ది పీపుల్ రాయమంటారు బావయా అన్నాను. అప్పుడు నాకు ఇప్సన్ ది 8 ఆఫ్ ది పీపుల్ నాటకాలు కొని మనం ఇలా గొప్పవాడిగా చేసాం, మరో పెద్దవాడిగా నిన్ను ఆశీర్వదిస్తూ అని నాకు ఆ పుస్తకం ఇచ్చాడు. 8 ఆఫ్ ది పీపుల్ ఫర్ సమ్ రీజన్, అదొక్కదాని గురించి మాట్లాడమంటే మాట్లాడతా. ఫర్ సమ్ రీజన్ ఆయన ఓ రాసిన ఒక వెనీరియల్ డిసీజెస్ మీద గోఫ్స్ అనుకుంటారు, గోఫ్స్ నాటకం, దాని మీద వచ్చిన విమర్శ కించపడి తనని కించపరిచిన చర్చిని వ్యతిరేకిస్తూ రాశాడు, దాన్ని విమర్శిస్తూనే రాశాడు. మనకి చర్చ లేదు, ఈ సమస్య లేదు, ఇవన్నీ లేదు. మనకి అలా తిరగబడేది ఏంటి, నేను దేవుడిది, తనలో దేవుడు అనే పాత్రను పెట్టి మిగతా అంతా తీసుకున్నాను. ఆ దేవుడి మీదే ప్రయోగం చేస్తారు, అందరూ సరిపోతాడు కదా. మీరు వాడు అంటాడా హీరో, వెన్ యూ పాయిజన్ ది వెరీ గాడ్, దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో రూట్ ఫర్ ఇట్. సత్యం గారు ఇటువైపు కాదని చెప్పండి, అంతకంటే మీరు చెప్పలేరు, చెప్పడం కూడా మీకు తెలియదు. దేర్ ఇస్ నో సత్యం హియర్, సత్యం హ్యాస్ లాంగ్ గాన్ అని వెళ్ళిపోతాడు వాడు. అదే అడాప్టేషన్ చాలా బాగుంది. 8 ఆఫ్ ది పీపుల్ చదివారు. నా రాగరాయణ కూడా బాగుందని మీరు మామాడు పడకుండా చెప్పారు. మామాడు పడకుండా చెప్తున్నాను అంటే రెండింటిలోనూ మీకు నాటకం మీద నేను ఒక ప్రశ్న అడగాలనుకుంది ఏంటంటే, బై ది టైమ్ ఐ కేమ్ టు సత్యం గారి ఇల్లు ఇక్కడ
ఐ వాజ్ నాట్ ఓన్లీ ప్రాలిఫీ బట్ ఐ హ్యాడ్ డెవలప్డ్ మై ఓన్ జాన్. కరెక్ట్. అప్పటికి కొంచెం దమ్ము వచ్చింది. వచ్చింది కొంచెం అడాప్ట్ చేసుకోవడమో ఎందుకు చేయాలనుకోవడమో దానికి థాట్ ఏదో మొత్తం మీద అవన్నీ ఉపయోగించాయి. అందువల్ల ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ అండ్ ది ఫ్లేవర్స్. నేను అంటాను రాగరాగిణి ఇది గొప్పది. రాగరాగిణి వాజ్ గ్రేట్ బై ఇన్స్టింక్ట్. రాగరాగిణి వాజ్ గ్రేట్ బికాస్ ఆఫ్ ఓనీల్ బికాస్ ద ఫ్రేమ్ వర్క్ బిలాంగ్ టు దట్ వండర్ఫుల్ మ్యాన్. బట్ ఎనిమీ ఆఫ్ ది పీపుల్ బిలాంగ్ టు మీ. వెన్ యూ రీడ్ ఇప్సన్ అండ్ వెన్ యూ కమ్ బ్యాక్ టు గొల్లపూడి మారుతీరావు, యూ కెన్ సీ బోర్ ఆఫ్ మారుతీరావు దేర్ బికాస్ ఐ కుడ్ అడాప్ట్ ఇట్ బెటర్ అండ్ తీసుకొచ్చారు. అయితే యాంటీ క్లైమాక్స్ ఏంటంటే జబ్బు పడ్డాడు వెంకటేశ్వరరావు, కేజీహెచ్లో ఉన్నాడు. నేను మా నాన్నగారు వెళ్ళాం, ఎలా ఎప్పుడేస్తా ఉన్నాడు. నేను వేస్తాను తప్పకుండా ఎప్పుడు ఉత్సాహంగా అంటూ ఉండేవాడు. శాట శ్రీరాములని అతనికి ఒక మంచి శిష్యుడు ఉండేవాడు. వాడు ఇంగ్లాండ్ వెళ్ళొచ్చి నాకు ఎందుకు ఇవ్వకూడదు సార్ మీరు అనేవాడు. అప్పుడు సార్ అనేవాడు, తర్వాత ఒరే అనుకున్నాం మేము. నేను ఇవ్వనన్నా. ఎందుకు ఇవ్వనన్నా అంటే ఏ ప్లేస్ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ హస్బెండ్. ఆ ప్రయోక్తి ఇచ్చాను నేను. వెంకటేశ్వరరావు వేస్తా అన్నాడు. అతను వేసేదాకా నేను ఎవరికి ఇవ్వలేనని కాదు, వీడికిచ్చి ఆ దరిద్రాకి ఎప్పుడు లేదు జీవితంలో. అదొక గొప్ప విషయం, మర్చిపోకుండా మీరు అది కూడా అడిగిన చెప్తాను. అది కూడా నాటకం గురించే. అప్పుడు నేను ఇవ్వనన్నా అండ్ దెన్ హీ డైడ్. వెంకటేశ్వరరావు డైడ్. అప్పుడు నేను ఐ రోట్ ఏ లెటర్ టు శ్రీరాములు గారు. చాలా గొప్పవాడు చచ్చిపోయాడు. గొప్ప నాటకరంగంలో ఒక స్టైల్ పోయింది. లైక్ ఎ సెల్ఫిష్ మ్యాన్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ యూ, యూ కెన్ కమ్ అండ్ కలెక్ట్ ది ప్లే అని. యూ టుక్ ఇట్ వండర్ఫుల్. జిఎల్ నరసింహరావు ఉండేవాడు ఆయన హైదరాబాద్లో. వాళ్ళందరూ కలిసి వచ్చారు. ఇట్ వాస్ చాటర్ శ్రీరాములు వాజ్ మెమోరబుల్ అండ్ చాటర్ శ్రీరాములు టుక్ ఓవర్ మీ అండ్ మై రైటింగ్స్ యాజ్ ది నెక్స్ట్ మ్యాన్. అండ్ శ్రీరాములు కోసం నేను ఎన్ని నాటకాలు రాశాను, ఎంత అద్భుతంగా నాటకాలు. మీ సాహిత్యాన్ని మొత్తం కవర్ చేయాలంటే మన తర్వాత ప్రశ్నకి వెళ్ళాల్సిందే. మీ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే నాటకం ఏదో మీరే చెప్పగలరు. తర్వాత సినిమా కూడా అయింది, కళ్ళు గొల్లపూడి గారు అనకుండా అందరు అలాగే అంటారు మిమ్మల్ని. మామూలుగా సినిమా కూడా రావడం వల్ల ఎక్కువ మందికి తెలుసు అది. దానికి ప్రేరణ ఏమిటి అలాంటి సబ్జెక్ట్? వస్తా. చాలా మంది కళ్ళు అంత గొప్ప నాటకం ఉంటే, నేను సాధారణంగా ఏదో ప్రాణం ఉంటే కానీ నాటకాలు రచనలు చేయలేదు కనుక కళ్ళకు కూడా ఏదో ఉంటుంది. దుంగమ్మడాకుడికి చెప్పడు వీడు అని అనుకోవడం చాలా జరిగింది. అందువల్ల దాని ప్రేరణ చెప్పడం నాకు చాలా అలవాటు. ఇది కొంచెం పెద్ద కథ, మధ్యలో మీరు ఆపాలి. ఆల్ ఇండియా రేడియో ఎదురుగుండా బీవీ రామారావు అసెంబ్లీలో పనిచేసేవాడు. నేను ఎప్పుడు మేము కాఫీ టీ తాగాలంటే ఆ అసెంబ్లీ హాల్లో టీకి తాగడానికి వెళ్ళాలి. అక్కడికి వచ్చినప్పుడల్లా నాకు టీకి డబ్బులు ఇస్తూ ఉండేవాడు. అతను మంచి నటుడు, స్ఫురద్రూపి. ఐ డోంట్ నో వెదర్ యూ నో ఆ బీవీ రామారావు అండ్ హెస్ సీన్ హిస్ ప్లేస్. చూశారు కదా, నా అదృష్టం. అతను ఎవరు ముందు నాటికలు చాలా రాశాను. మీరు ఇక్కడికి వచ్చేసారు కనుక ఇక్కడికే రావాలి నేను. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ దిస్ ఇడియట్ యూస్ టు ఆస్క్ మీ ఒక కోరిక. అందరూ స్టేజ్ మీద ఉన్న గుడ్డివాళ్ళతో నాటకం రాయమని. కాఫీకి అడిగి డబ్బులు ఇస్తున్నాడు కదా, అలాగే రాస్తాను లేవయ్యా అని వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఆయన ఎవరు అసలు నా బుర్రలోకి ఎప్పుడు వెళ్ళలే, ఒకటే వెళుతూ ఉండేది. ఐదు ఒక గుడ్డివాడినే తట్టుకోలేం కదా, ఎదురుకుండా చూస్తుంటే వాడు సరిగ్గా నడుపుతాడో నడవో దిక్కుమాలి ఇలా చేతికి పట్టుకొని. ఐదుగురు గుడ్డివాళ్ళు అయితే ఇంకేం నడుపుతాం, వాట్ ఈజ్ ద స్టూపిడ్ స్టోరీ అబౌట్ ఇట్. అసలు వెర్బల్ యానిమేషన్ ఎలా ఉండగా, సమస్యకి సంబంధించిన యానిమేషన్ ఎలా ఉండగా, ఇట్ ఈస్ అ వెరీ బోరింగ్ కాన్సెప్ట్. దట్ ఫెలో స్టార్టెడ్ దేర్ అండ్ ఈ కాంట్ వాక్ హియర్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ దట్ ఫెలో వాకింగ్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. తెలిసిన విషయం ఏంటంటే వాడు గమ్యం తెలుసు, వాడు చేరడం లేదని తెలుసు, అంతవరకే తెలుసు. ఎంతసేపు నడుపుతాడు, నడవడేమి పిచ్చబుండా కొడుకన్న ఆలోచన తప్పిస్తే ఏమీ నథింగ్ యానిమేటెడ్ అబౌట్ ఇట్ యునో. సో ఈ నెవర్ సంక్ ఇన్ వెళ్ళలే. వీడేంటి ఎప్పుడు గుడి నాటికి అడిగితే ఏదో రాసి ఇచ్చేవాడిని, ఇచ్చాను కూడా నాలుగు సాధారణ మూడు నాటికలు. అందరూ గుడ్డివాళ్ళు నాటిక అంటూ ఉండేవాడు. అందరూ గుడ్డివాళ్ళు నాటిక అనేది ఎందుకు మనసులోకి ఎప్పుడు వెళ్ళిందో కొన్ని నెలల తర్వాత వెళ్ళింది. ఈ నడిచేవాడు ఒక ప్రమాదం వైపు నడుస్తే, సపోజ్ ఈ వాకింగ్ టువర్డ్స్ కోబ్రా, యాజ్ ఈ వాక్స్ అరే ఎవరు లేరే, టెన్షన్ ఎదురుగుండా ఉందే. సో థాట్ యానిమేట్ అయింది, థాట్ యానిమేట్ అయింది. ఒక నిప్పు వైపు నడుస్తే,
ఒక పల్లం వైపు నడిస్తే, ఒక ప్రమాదం వైపు నడిస్తే థాట్ యానిమేట్ అయింది. ఇవన్నీ విఠలాచార్య కథలు. అంతకంటే ఏమున్నాయి తెలియదు. ఏమిటి ఐదుగురిని దిక్కుమాలిన నిప్పు వైపు ఎక్కువ నడపలేము. నడిపి ఏం చెప్తాం, వాడిది థాట్ బిహైండ్ ఇట్. అది కూడా ఏదో కొంతవరకు ఐ కుడ్ గెట్ ఎ టార్జెట్, బట్ ది టార్జెట్ ఈజ్ నాట్ అసెన్షియల్. ఇట్ మే బి ఎ విజువల్, బట్ ఇట్ హెస్ నథింగ్ వెర్బల్ అబౌట్ ఇట్, నథింగ్. దానికి రేంజ్ లేదు, నాటికకి రేంజ్ లేదు. టర్న్ సడన్లీ సంథింగ్ స్టక్ మీ, దట్ మేడ్ మీ వాట్ ఐ యామ్. ఇట్ ఈస్ ఈజీలీ వన్ ఆఫ్ మై బెస్ట్ ప్లేస్ ఇన్ మై కెరియర్. ఈ ఐదుగురు నిజం వైపు నడిస్తే అంతే, కళ్ళు హెజ్ అరైవ్డ్. ఆల్ ది ఫైవ్ పీపుల్ ఆర్ వాకింగ్ టువర్డ్స్ ట్రూత్, బట్ ది డోంట్ నో దట్ ఈస్ ది ట్రూత్. ది స్టోరీ ఈజ్ దేర్, 100 times రాయొచ్చు. అందరూ నిజాన్ని చూడలేని గుడ్డివాళ్ళు, వాస్తవాన్ని చూడలేని వాళ్ళు. వాళ్ళందరూ ఎక్కడెక్కడో అడుగు తీస్తున్నారు. ఎవడూ ముష్టివాడు కాదు. బస్సు స్టాండ్లో నీళ్లు చల్లనీళ్ళు ఇచ్చి ఏదో తీసుకుంటాడు, ఇంకేదో పాట పాడి ఇంకో తీసుకుంటాడు, ఇంకోటి తీసుకుంటాడు. దేవర్ నాట్ బెగ్గర్స్, దేవర్ ప్రౌడ్ బెగ్గర్స్. వాళ్ళందరిలోనే ఒక ఆడదుంది, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఆవిడ కూడా గుడ్డిదే. అందరూ గుడ్డివాళ్ళు. గుడ్డివాళ్ళకి స్పర్శే వాళ్ళకి గ్రామర్. ఇంకేం మాట్లాడతారు, ఎవడెవరే రాజీ, ఇవాడు ఎంత వచ్చిందో నీకు 5 రూపాయలు, పెద్ద బాస అప్పగించి ఉంటాడు, నీకు ఇస్తారే డబ్బులు. వీళ్ళందరూ కలిసి దేవాలయం దగ్గర ఉన్నారు. దేవాలయంలో ఉన్న కళ్ళున్న అర్చకుడు ఉన్నాడే, వాడు దొంగముండాకుడు. కళ్ళు దొంగముండాకుడు. నౌ ది రేంజ్ ఈజ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్ బ్లైండ్. దేర్ బ్లైండ్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్, దేర్ బ్లైండ్నెస్ ఈజ్ నాట్ ఏ డిసీజ్. ఆ బ్లైండ్నెస్ గురించి వాళ్ళేం బాధపడటం లేదు. ఆ బ్లైండ్నెస్ అనేది ఒక నిస్సహాయత, సామూహికమైన నిస్సహాయత. సామూహికమైన నిస్సహాయత. మీరు ఉన్నారు దానిలో, నేను ఉన్నాను. ఇజ్ ఇట్ ఓట్? ఓకే, యూ కాంట్ బి నరేంద్ర మోడీ, ఐ కాంట్ బి సంబడి ఎల్స్, ఇంకోటి కాదు. మనందరము వీక్నెస్తో బాధపడటం లేదు. ఒక తరహా ప్రభుత్వం, ఒక తరహా నాయకత్వము, ఒక తరహా గొప్పతనము, ఒక తరహా నడవడికే సాధ్యం కాదు. మీరు చక్కగా పాఠం చెప్తారు, నేనేదో రాసుకుంటాను, ఇంకోటి ఇంకేదో చేస్తారు, ఇంకోటి చేస్తాడు. వీఆర్ కించపడే బాధపడే పని చేయటం లేదు. ది ఆల్ ఫైవ్ పీపుల్ ఆర్ హ్యాపీ. వాళ్ళందరికీ కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళ గుడితనం. ప్రజలు ఈ గదిలో 5 ఉన్నారంటే 5 రకాల ఉద్యోగాలు చేసుకుంటుంటారు. నోబడీ సారీ ఫర్ హిమ్. వాళ్ళ 5 ఒకటి మాత్రం తెలుసు, వాళ్ళని లీడ్ చేసే శక్తి సామర్థ్యాలు ప్రత్యేకంగా ఉండాలని, అవి తమకి ఆ దశలో లేవని. అక్కడ వ్యవస్థ వచ్చింది, అక్కడ వ్యవస్థలో నాయకుడు వచ్చాడు. ఎవరో చెప్పారు, రే బాబు ఈ మాత్రం డబ్బు పెట్టుకుంటే వాడికి ఆపరేషన్ చేస్తూ వస్తుంది అని. అండ్ దెన్ ది ఆల్ డిస్కస్. అదొక మంచి వేలో. ఇంకా నేను విజృంభించా. వాడు అన్నాడు, రే నా చిన్నతనంలోనే నాకు కళ్ళు పోయారా, నాకు మా అమ్మ వ్యభిచారం చేసేదిరా, వెనీరియల్ డిసీజెస్ వల్ల నాకు కళ్ళు పోయి నాకు రావురా. ఇంకోటి అన్నాడు, నేను ముసలాండి అయిపోయినరా, నాకు కళ్ళు వస్తే ఉపయోగం ఏంటుందిరా. అందరిలోకి రిసోర్స్ఫుల్ ఫెలో కొంచెం బాగా ఉన్నవాడు ఎవరు, నరేంద్ర మోడీ. మా నాలో హిమాలయంలో రంగడు అనేవాడు ఉన్నాడు, వాడు కోపం వచ్చింది. నేను పెద్దయికి ఇవ్వవా నువ్వు కళ్ళు, ఆడికి ఇవ్వవా, ఈ పిల్లకి ఇవ్వకూడదు అంటాడు. నన్ను అడుగుతాడంటే, ఒరే మాకు లేని ఏదన్నా ఉందిరా, నువ్వు 4 ఏళ్ళైనా ఈ దేశాన్ని చూసావురా, 4 ఏళ్ళైనా ప్రపంచాన్ని చూసావురా, రే ఇక్కడ వెలిగే దీపం ఎలా ఉంటుందో చెప్పరా, మన నడిచే రోడ్డు ఎలా ఉంటుందో చెప్పరా, మేము చేయలేని ఏ పని ఎలా ఉంటుందో చేయరా, మమ్మల్ని చేపట్టుకుని నడిపించరా. దిస్ ఇస్ వాట్ వీ ఆస్క్ ఆఫ్ ఎ లీడర్. యూ కెన్ గో 100 అదర్ ఆల్టర్నేటివ్స్. ఓపెన్ అప్ అయిపోయింది, ఇట్ వాజ్ ఎ వరల్డ్. సో దిస్ ఫెలో ఈజ్ ఎ చాయిస్ ఆఫ్ ది గ్రూప్. హీ నెవర్ వాంటెడ్ టు బి గ్రేట్ మ్యాన్. మన దేశంలో దరిద్రం అది. ప్రజాస్వామ్యంలో మన నాయకుడిని మనకి లేని ఒక వర్చు ఉన్న కారణంగా మనం ఎన్నుకుంటున్నాం. ఆ నాయకుడు నేను మీ అందరికీ నాయకత్వం వహిస్తాను అనలే. 70 ఏళ్ళలో ఆ దరిద్రం జరిగింది, జరుగుతోంది, వదిలేయండి. సో ఇన్ అన్ ఐడియల్ సిచ్యువేషన్ హీర్ ఈజ్ ఎ కమ్యూనిటీ హూ సఫర్ ఫ్రమ్ ఎన్ ఈక్వల్ ఇనెబిలిటీ, నాట్ వైస్.
inability, they are not downtrodden, but they are happy as they are. Mm. But still, they want to make their happiness a little better one. Mm. So they elected somebody who atanu bagupade avakasham undi ganaka, bagupadagalu ganaka, resources unnayi ganaka, kurravadu ganaka, bagane unnavadu ganaka, vadiki kallu cheppiddam anukunnaru. నాకు చాలా ఎప్పుడూ చప్పట్లు ముమ్మరంగా పడే ఒక ఒక సందర్భం ఉంటుంది, అది కూడా జ్ఞాపకం ఉంటుంది. మిగతా రావు వీడిని జాయిన్ చేశారు. వీడిని జాయిన్ చేసి హాస్పిటల్లో పెట్టారు. యంగ్ ఫెలో, వాడికి మామూలుగా ఏదో కారణంగా పోయింది, వాడికి వచ్చింది నా నాటకం అది. వచ్చి ఒరే, వీడు మనల్ని చూడకుండా మనం మాట్లాడకుండా మనం ఎవరో గుర్తుపట్టరా అనుకుంటారు సరదాకి. వాడు వచ్చేసాడు. వచ్చేయగానే వాడికి కనిపించింది చాలా డర్టీయెస్ట్ ప్లేస్లో వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ బట్టలు డర్టీగా ఉన్నాయి. ఒకటే కనిపిస్తుంది, అమ్మాయి డర్టీగానే ఉంది, అమ్మాయి అందమైన డర్టీగా ఉంది. ఇవన్నీ చూశాడు వీడు. చూసి రే మేము ఎవరో చెప్పరా చూద్దాం, ముట్టుకోకుండా చెప్పాలరా నువ్వు అనగానే రాజుగారిని చూసి వెంకయ్య అన్నాడు, వెంకయ్యని చూసి రాజుగాడు అన్నాడు. అక్కడ డైలాగ్ రాశా, రే నువ్వు నిజం తెలుసుకోవాలంటే మళ్ళీ కళ్ళు పోసుకోవాలి. చాలా మంచిది. యూ షుడ్ డిపెండ్ ఆన్ యువర్ బ్లైండ్నెస్. ఇక్కడ మిమ్మల్ని ఆపుతాను. నాటకం గురించి మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆపి నాకు వచ్చిన సందేహం ఏంటి, అలా అడగకపోతే దొరికిపోతాను. తెలుగు నాటక రంగంలో ధ్వని చాలా తక్కువగా ఉంటుంది, బాధ్యత ఎక్కువ. మరి మీలాంటి వాళ్ళు నాటకాలు రాయడం మొదలు పెట్టాక మీరు 2006లో కూడా చివరి దృశ్యం, అద్భుతమైన దృశ్యం, అది కూడా అది కూడా బీవీ రామారావే, అది కూడా నా చావు. దాని గురించి దౌర్భాగ్యం, రెండు వాక్యాలు చెప్పేస్తాను, ఎక్కువ చెప్పను. వాడు అద్భుతమైన నటుడు, వాడే తాగుబోతే అసలు ఈ వెధవ వీడికి ఏవో ఆలోచనలు వస్తుండే, దిక్కుమాల ఆలోచనలు బీవీ రామారావు రాయమని. బాగా ఉన్న క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తి లేదా బాగా అకాంప్లిష్డ్ ఫెలో, హీ బికమ్స్ ఏ డ్రంకర్డ్. హౌ కెన్ ఐ కనెక్ట్ దీస్ టూ? మళ్ళీ ఒక సంవత్సరం పోయిందో 6 నెలలు పోయిందో వాడికి 2 ఏళ్ళు రాశా. చెప్పండి ఇప్పుడు మాట, ఇంకా ఎక్కువ చెప్పండి. అదే నేను అడుగుతాను. జనరల్గా మీరు నాటక విమర్శకులు కూడా, మీరు రచయితే కాకుండా, అందుకే మీరు చాలాసార్లు చాలా మంచి అబ్జర్వేషన్స్ చేశారు తెలుగు నాటక రంగం సినిమా రంగం మీద. అందుకే మీరేమో 2 ఏళ్ళు 6 ఏళ్ళు లాంటి చివరి సీన్ తండ్రి తన ఊహల్లో వాడు మహానుభావుడు కూర్చున్నాడు అది గుర్తున్నాడు. చివరికి వాడు 2 ఏళ్ళు 6 ఎంత అంటే 4 అనడం సమాధానం, అది గొప్ప సమాధానం. ఆ చివరి పక్కన ఒక ఆయన ఉన్నాడు ఆ ఫస్ట్ పెర్ఫార్మెన్స్కి, కొరపడి ఇంకెదరారు ఆ నాటకం చూస్తూ నా చెయ్యిలా నొక్కాడు. ఆ నొక్కడ ఇప్పటికి మర్చిపోను. ఉత్తమ రచన గొల్లపూడి మారుతీరావు. అన్ని నాటకాలకి ఉత్తమ రచన నేను పుచ్చుకుంది రాయలే. నేను అనడం అదే ఇప్పుడు బాధ్యత లౌడ్గా ఉంటాయి మన తెలుగు నాటకాలు. మీరు చాలా తక్కువ మందిని చూశాను ధ్వని పెట్టడం తెలుగు నాటకాల్లో అనేది, మీరే చాలా సక్సెస్ఫుల్గా చేశారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే మీకు రావాల్సినంత పేరు మీ నాటకాలకు రాలేదండి. చాలా రైట్. అవునా కదా, నా నాటకాలు దేర్ ఆర్ డిఫికల్ట్ ప్లేస్ అండి. డిఫరెంట్ ప్లేస్, డిఫికల్ట్ ప్లేస్, అండ్ రెండో మాట మీరు అన్నారు డిఫరెంట్ ప్లేస్. అందువల్ల కారణం ఏంటంటే నేను చెప్తాను వినండి, నేను పిల్లల్ని కనే ముందు నా భర్తల్ని కన్నాను. మీకు అర్థమైందా, నా నాటకాన్ని ఆనాటి తెలుగు నాటక రంగంలో మహానుభావుడు వేశాడు ఎవరు, కే వెంకటేశ్వరరావు. కే వెంకటేశ్వరరావు అనే ఒక దిగ్గజాన్ని దృష్టిలో పెట్టుకుని రాగరాగిణి రాశారు. రాగరాగిణ్ణి ఆషామాషి ప్రయోక్తలు వేయలేరు, వేయలేరన్న విషయం నాటకం చూస్తుంటే తెలుస్తుంది. తర్వాత ఇంకో దిగ్గజం వచ్చాడు వాడు, చాట్ల శ్రీరాములు. వాడిని దృష్టిలో పెట్టుకుని లావాల ఎర్రగులాబ్ రాశారు, వాడిని దృష్టిలో పెట్టుకుని జగన్నాటకం రాశారు. ఆ నాటకాలు కూడా అందరూ వేయలేరు. తర్వాత బీవీ రామారావు, బీవీ రామారావు అలాంటి అకాంప్లిష్డ్ ఫెలో. విత్ ద రిజల్ట్ ఈదర్ మై ప్లేస్ ఆర్ టైలర్ మేడ్ కీపింగ్ ది జీనియస్ ఆఫ్ ది ప్రయోక్త, ఆఫ్ ది ప్రయోక్త ఇన్ వ్యూ, అండ్ హెన్స్ దే ఆర్ స్పెషలైజ్డ్ ప్లేస్, దే ఆర్ నాట్ పాపులర్ ప్లేస్. పాపులర్ ప్లే ఒకటే చెప్తాను అనంతం, పాపులర్ ప్లే ఒకటే చెప్తాను 2 ఏళ్ళు 6 అనంతం. 2 ఏళ్ళు 6 వేసిన వాళ్ళు 3 4 పేర్లు చెప్తే ప్రేక్షకులు సంతోషిస్తారు. అనంతం వేసింది దాసనారాయణరావు గారు, అనంతం వేసింది కోడి రామకృష్ణ, అనంతం వేసింది పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు. తర్వాత నా కళ్ళు నాటికి వేసింది ఈ ఊరు కలెక్టర్గా పనిచేశారు దయాచారి గారు. నా ఆశయాల సంఖ్యలు నాటకం వేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నా ఇంకో నాటి దొంగ గారు వస్తున్నారు స్వాగతం చెప్పండి, అది కూడా చాలామంది వేశారు. మురళీమోహన్, గిరిబాబు, అన్నపూర్ణ, ఈ పేర్లన్నీ 10 మంది తెలిసే పేర్లు, ఎందరో వేశారు. ఇవన్నీ చాలా సులువు. అనంతం వాజ్ మై ఫస్ట్ ప్లే. ఇట్ వాజ్ నాట్ ఎ గ్రేట్ ప్లే, ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎ గ్రేట్ ప్లే. ఇట్ వాజ్ ఎ
absolute powerful play. Don't forget, when I was writing Anantam, my instinct was great, not my understanding. Kallukuchariki, I was a very accomplished man. As you rightly said, both in terms of putting dalo dhvani pettadamo, range create cheyadamo. Anantaniki em ledhu. But Anantam is a motor boat with a tailor made motor. So ఔత్సాహిక నాటకరంగా అన్నీ అనంతం వేసే దాని తర్వాత కొంచెం కష్టం ఏంది అయినా పర్వాలేంది సరే ఆశయాల సింకెళ్ళు రా మన ఇతను ఎవరు ఇంకా చాలామంది ఉన్నారు ఏవో పేర్లు జ్ఞాపం రా బాలసౌరం జ్ఞాపం వస్తాడు నాకు బెనర్జీ వేశాడు ఇలాగా కనుక యాజ్ యు రైట్లీ సే నా పాపులర్గా వేసే నాటకలు వదలకుండా దేశాలన్నీ వేశారు మిగతా నాటకాలని వదులుతూ వేయగలిగిన వాళ్ళే వేశారు నా ఫ్రాంక్గా మీకు మాట కూడా ఇవాళ అంటాను నేను నా నాటకం ఒకటి గొప్పగా వేశారనుకోండి అది 10 కాలాల పాటు జ్ఞాపకం ఉంచుకునే అంత జ్ఞాపకం ఉంటుంది గో టు హెల్ ఇవాళ వేయడం తలక ఎవరిని వేస్తున్నాడో నాకు భయం వేస్తుంది చెడగొట్టేస్తారేమో అని గో టు హెల్ చాటల తిరిగామని ఆకరిపలేను అది వేసింది అయిపోయింది కానీ అది వేయడానికే చాలా భయపడతారు వేయకుండా బాబు మండ తగలెడతారేమో అని నా భయం అని అనుకుంటూ ఉంటాను అనుకుంటానేమో కానీ అన్నం జరుగుతుంది అందువల్ల యు ఆర్ రైట్ ప్రదర్శన కీర్తిశేషులు రాధాకృష్ణుడు వేసినంతగా నాది వేయరు ఎగ్జాక్ట్లీ అదే అనుభవాను కీర్తిశేషులు నాటకం చాలా వాక్ ఓవర్ పాత్రలు తీసుకెళ్ళి ఆత్రేయ నాటకాలు వేసేవాళ్ళు ఆత్రేయ నాటకాలు పరివర్తన ఇరువారితో ఏవో నేను కొరపాటి గంగాధరరావు గారు కొడాలి గోపాల నంది గారు నంది గారు అంత ఎక్కువగా మీకు ప్రచారం రాలేదు నంది మరో ఏదో మోహన్ జుదారు అది డిఫికల్ట్ ప్లే అది డిఫికల్ట్ ప్లే వాడింది ఏమైనా నా ప్లేసు దే ఆర్ ఒక్కొక్క రచయితమ్మా మీరు ఇలా అందంగా ఉన్నారు ఇంకోళ్ళు ఇంకో రకంగా ఉంటారు ఒక్కొక్క దానికి ఒక కారణము ఉండొచ్చు ఒక ఇది ఉండొచ్చు మెటబాలిజం యు అండర్స్టాండ్ సో ఐ వాజ్ ఎ రైటర్ ఎమిట్స్ టు గ్రేట్ పీపుల్ హూ ఆర్ గ్రేటర్ దెన్ మీ యూనో లండన్ ఫిల్ స్కూల్ ఆఫ్ థియేటర్లోంచి బయటకు వచ్చాడు లావాల రఘురాబు రాజ లావాలో ఎర్ర గులాబులో మెయిన్ రోలు వాడు నాటకం అంతా తన కాళ్ళ మీద నిలబడి వీల్చైర్లో ఉంటాడు వీల్చైర్కి ఒక సింబల్ని వీల్చైర్ యొక్కకి ఒక పవర్ని వీల్చైర్కి ఒక ఎక్స్ప్రెషన్ని ఇచ్చాడు రావరు చేత శ్రీరాములు ఆ నాటకం చూసి ముచ్చట పడిపోయి ఊగిపోయి ఎవరు అడగకుండా నాకు ముందు మాట రాసిచ్చాడు ఒక ఆయన ఆయన పేరు పద్మభూషణ్ నారాయణ కవిత్వం రాశాడు ఆయన అంత బాగా వేసేవాడు తర్వాత ఎవరో వాళ్ళు ఇద్దరు వేశారు దేవర్ బ్యాడ్ ప్లేస్ చెప్పానుగా అందరూ వేయలేరు ది హస్బెండ్స్ ఆర్ గ్రేటర్ దెన్ ది వైఫ్స్ ఆర్ ది వైఫ్స్ ఆర్ గ్రేటర్ బికాస్ ఆఫ్ ది హస్బెండ్స్ అండ్ వైస్ వెర్సా దే ఆర్ టైలర్ మేడ్ టు ఈచ్ అదర్ అవి నా కారణం మీరు బాగా కనిపెట్టారు చాలా సంతోషం ఇప్పుడు మీ రేడియో నాటకాలకు వస్తా రేడియో ఉద్యోగం మీరు అన్నిటికంటే ఎక్కువ రోజులు చేసింది కొన్నేళ్ల పాటు 20 ఏళ్ళు చేశారు రేడియో నాటకాల్లో దర్శకత్వము నటన ముఖ్యంగా స్క్రిప్ట్ అన్ని చేశారు వేరే వాళ్ళ రచనలను మీరు స్క్రిప్ట్ రాశారు అది నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం బలిపీఠం ఉంది సెక్రటరీ అమ్మాయిది ఎవరిది సులోచన బలిపీఠంలో సులోచనని యాక్ట్ చేసింది అబ్బో అవన్నీ కథలు చెప్తారు రకరకాలుగా మీరే మంచి నాటక రచయిత అయ్యుండి మీరు ఒక ప్రయోక్తగా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ 8 ఏళ్ళకి అయ్యాను మొదటి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అయ్యేంత పరపతిని సంపాదించాను అదే ఆ రోజుల్లో ఇవాళ నాకు 80 ఏళ్ళు వస్తున్నాయి ఇంక 2 నెలల్లో చెప్తే తప్పులేదు ఇప్పుడే ఇలా ఉంటే నేను ఒక 50 ఏళ్ళకింటో 40 ఏళ్ళకింటో ఇంకా ముందుకు ఆల్ ఇండియాలో పనిచేసే రోజుల్లో ఎలా ఉండి ఉంటానో మీరు ఊహించండి విపరీతమైన జరఫ్ విపరీతమైన ఉత్సాహం విపరీతంగా ఏది ఏ కొత్తదనం చూసినా పాదరసంలాగా ఆకర్షించే ఒక స్వభావము దాన్ని పేపర్ మీద పెట్టాలి నేను రైనాసిరస్ అతను నోబెల్ ప్రైజ్ ఇచ్చారు దానికి ఐనెస్కో రైనాసిరస్ శ్రీశ్రీ గారికి చెప్తే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన ఇంటికి మన నాటకం రాసి తీసుకొచ్చాడు అదేదో రాష్ట్రదాని పేరు పెట్టి నాకు గుర్తులేదు అంటే ఇంకో మహానుభావుడు పేరు చెప్తున్నా తీసుకొస్తే హిమ్మగడుపు గల ఓవర్ నైట్ హీ రోట్ ఇన్ ఆర్ ప్లేలెట్ అండ్ ది ప్లేలెట్ వాజ్ అబ్సల్యూట్లీ గ్రేట్
శ్రీశ్రీ గ్రేట్గా రాశాడు నేను చెప్పడమేటి వాళ్ళు కొత్తగా అని నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడాడు. ఏమంటే ఈ నాటికి నేను ప్రొడ్యూస్ చేస్తానండి అని. అమ్మబాబోయ్ మీరు ప్రొడ్యూస్ చేస్తే నా సంతోషం అండి బాబు అని చెప్పి ఆయన ఆయన 15 నిమిషాల నాటికి ప్రొడ్యూస్ చేశాడు. ఆయన దూరంలో ఆయన ఏవో చెప్పాడు, శ్రీశ్రీ నేను ఎప్పుడు అంటూ ఉండేవాడిని, శ్రీశ్రీ నన్ను ఎప్పుడు ఏడిపించి చంపిన బ్రాడ్కాస్టర్స్లో అవడు, శ్రీశ్రీ గారు మీ నాటికలు నేను నానా కష్టాలు ఇప్పుడు నాటికలు కథలు నానా కష్టాలు పడి ప్రొడ్యూస్ చేయని చెప్పుకొని ఏడుస్తాను ఇక్కడ, కానీ దేశంలో ఎప్పుడూ చెప్పుకుంటూ ఉన్నాను శ్రీశ్రీ గారి చేత కథ రాయించాను, శ్రీశ్రీ గారి చేత నాటికి రాయించాను. మీరు అంతేకాదు గొలుసు నాటకం కూడా రాయించారు. అయ్యో పాల్గొని పద్మరాజు గారు, అన్సిటి సుబ్బారావు గారు, అది కూడా మళ్ళీ కదా అదే నేను విద్వాన్ విశ్వం గారు, విద్వాన్ విశ్వం గారు, పాల్గొని పద్మరాజు గారు, పిన్సెట్ శ్రీరామూర్తి గారు మా ఇంటికి ఎదురుగుండానే ఉండేవాడు, ఇది ఇక్కడ ఇదే ఇల్లు, ఇంటికి ఎదురుగుండానే అనిసెట్ సుబ్బారావు గారు అందరూ అన్నారు అండి పెద్ద ఆయన విశ్వం గారిని మొదలెట్టమనండి నాటిక. విశ్వం గారు పాపం ఎప్పుడు అనారోగ్యంలో ఉండేవారు, మొదలెడతాను అయ్యా ఇది మొదలెడతాను అది మొదలెడతాను అనేవాడు మొత్తం మేము మొదలెట్టలేకపోయాడు. మొదలెట్టలేకపోతే ఇలాగా ఆయన ఆలోచించి ఈ ముగ్గురితో ఆలోచించానండి ఆయన మొదలెట్టలేకపోతున్నాడని. మళ్ళీ లేకపోతుంటే నేను సుబ్బారావు గారు ఎదురుగుండా ఉన్నాడు, ఆయన సుబ్బారావు మీరు మొదలెట్టకూడదు అన్న, ఆయన మొదలెట్టి వస్తున్నాడు ఒక సీన్ రాశాడు. ఆ సీన్ని మేము డిస్కస్ చేయలే, అందరూ మహానుభావులే కదా మొదలెట్టమనండి నేను రాస్తాను అన్నాడు. ఆయన మొదలెట్టి ఆయన ఆ ఫస్ట్ సీన్ రాసిన తర్వాత ఇంకో మహానుభావుడు ఉన్నాడు, ప్రాతస్మరణీయుడు పాల్గొని పద్మరాజు గారు చేయించాడు. దాన్ని ఎలాగా బంగారు పళ్ళెంలో పెట్టి దాన్ని మృష్టాన్న భోజనం చేసేసాడు ఆయన. ఇంకా పద్మరాజు గారిని తలుచుకుంటే నా ఒళ్ళు పులకరిస్తుంది. నేను నా గురించి మీరు చెప్పారు కానీ రేంజ్ అండ్ ది డెప్త్ అండ్ ది అండర్స్టాండింగ్. అయిన తర్వాత థియేటర్ని ఒడిచిపట్టుకున్న కేవలం ఇన్స్టింక్ట్ మాత్రమే పెట్టుబడిగా ఉన్న ఎక్కువ చదువుకొని చదువుకున్న వాళ్ళందరినీ డామినేట్ చేయగలిగినంత గొప్ప రచయిత ఒక ఆయన ఉన్నాడు పినిసెట్టి శ్రీరామూర్తి గారు. ఆయన పెద్ద చదువు లేదు, ఆడది పెళ్ళి పల్లెపడుచు దుమ్ము లేచిపోయే నాటకాలు రాశాడు ఆయన చలం వీళ్ళందరూ చాలా వచ్చేసాను. ఆయన 3వ సీన్ రాశాడు. అప్పటికీ నేను దూతూ ఉండేవాడు విశ్వం గారిని, బాబోయ్ 2వ సీన్ అయింది బాబు 3వ సీన్ నేను రాయలేనండి అన్నాడు. దట్ వాజ్ వెన్ ఐ పోకుడ్ మై నోస్ ఐ హ్యాడ్ టు కంప్లీట్ ది త్రీ పార్ట్స్. 4th సీన్ నేను రాశాను, అవినీతి నీవెక్కడ, ఏం ప్లే అండి, ఏం ప్లే. తెలుగు సాహిత్యంలో తెలుగు ప్రసార మాధ్యమంలో ఇంతమంది మహానుభావులు, మహానుభావుల్లో ఉలువు తీసేయండి గొల్లపూడి మారుతీరావు ఆ రోజుల్లో. సరే మొత్తం మీద తయారైంది. బాలసుబు రెడ్డి గారు దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేశాడు, అద్భుతం అద్భుతం. ఇట్ వాజ్ నా మంచి శుభవార్త చెప్తాను, ప్రేక్షకులకి చెప్పాలి మీకు చెప్పాలి. 55 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఇంతవరకు ప్రచురణ కానీ ప్రచురణ అవుతే బాగుందని నేను కలలుగానే నా రేడియో నాటకాల పుస్తకంగా వస్తాను. నిజంగా చాలా గొప్ప. ఈ రేడియో నాటకాలన్నిటికీ ఇలాంటి స్ఫూర్తితో ఇలాంటి కథ ఉంది. నేను ఒక 15-20 రాసి ఉంటే ఈ 15-20కి 15-20 కథలు ఉన్నాయి, తర్వాతే నాటకాలు. మంచి కథ వందే మాత్రంకి ఉంది. వందే మాత్రం ఇవన్నీ రాస్తూ ఆ ఫోటోలన్నీ వేస్తూ ప్రసార మాధ్యమాల్లో తొలి రోజుల్లో నాటకాలు వేసిన వాళ్ళ ఫోటోలు పట్టుకొని అక్కినేని నాగేశ్వరరావు గారు, ఋషేంద్రమణి, ప్రియా నరసింహశాస్త్రి, బాలమురళీకృష్ణ అలా చూసి ఉంటారు తెలుగుదేశం, ఆయన శ్రీరంగం గోపాలరత్నం, ఓలేటి వెంకటేశ్వర్లు వీళ్ళందరి గురించి రాస్తూ బందాకనకేశ్వరరావు రాస్తూ ఆ నాటకం పుస్తకం పబ్లిష్ అవుతోంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ పుస్తకం. మాట వచ్చింది కనుక రచయితను కనుక చిన్న వ్యాపారం కూడా చేస్తాను. ప్రతి వాళ్ళు కొనుక్కు చదవవలసినంత గొప్ప పుస్తకం. కారణం నేను ఏదో ఒక సదస్సులో అనుకుంటాను, బహుశా అమెరికాలో జరిగిన తానాలను దీనిలోనూ రాసి ఉంటాను, రేడియో నాటకం మీద నాటక ఒక పుస్తకం రాసి ఒక వ్యాసం రాసి ఆ వ్యాసం దానిలో ఉంది. అది రేడియో నాటకం అనగా నాకు గుర్తొచ్చింది, మీరే అన్నారు ఒక చోట రంగస్థల నాటకం కంటే సినిమా రచన కంటే రేడియో నాటకం రాయడం కష్టం అని. రేడియో నాటకం రాయడం కష్టమే కాదు, గొప్ప రేడియో నాటకం మేలైన నాటకం. కారణం ఏంటంటే ఒకే ఒక మాధ్యమం ద్వారా మిగతా అన్ని రేంజెస్ని చెప్పాల్సి ఉంటుంది. నన్ను ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే రాధాకృష్ణ గారు చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ పిక్చర్కే స్టార్ని అయ్యా, ఫస్ట్ షార్ట్కే స్టార్ని అన్నాను. ఫస్ట్ షార్ట్ ఎందుకు కంగారు పడ్డానంటే నా 42వ ఏట,
స్టార్ అయిన ఒక రచయిత మొదటిసారిగా మేకప్ వేసుకుని నిలబడ్డం అనేది. రాత్రి 10 గంటలకు ఇలా చూస్తుంది ఒక ఆవిడ, ఆవిడ పేరు సంగీత, నా పెళ్ళం, కోడి రామకృష్ణ కుర్రాడు, వాళ్ళందరికీ గురువు గారు అని పలకరించేంత గొప్ప రచయిత నేను ఆనాటికి. 42వ ఏట ఎందుకే దిక్కుమాలు కూడా 11 అయితే చక్కగా పడుకునేవాడిని, ఇప్పుడు చెప్పినా నష్టం లేదు, 2 పెగ్గులు తాగి పడుకునేవాడిని హాయిగా భోజనం చేసి. 11:30కి నా చేత మొదటి షాట్ తీశారు. ఒక్క మొదటి షాట్ అయిన కారణానికి చిన్న పిసర్ నర్వసే. 2వ షాట్ నుంచి నాకేం చేయాలో నాకు తెలుసు, చెప్పాను నేను వాడికి. 20 సంవత్సరాల పాటు మాట్లాడే మాట ద్వారానే అన్ని రేంజెస్ క్రియేట్ చేయగలిగిన ఒక మాధ్యమంలో ప్రభుత్వాన్ని సాధించిన నేను, నా మాట చెప్పడానికి ఒక మైక్రోఫోను, నా మొహాన్ని చూపించడానికి ఒక కెమెరా, నా మొహానికి ఉన్న దీని ఆహార్యాన్ని చూపించడానికి ఒక మేకప్, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఆ పాత్ర వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చి, ఆ రేంజి ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు 3-4 మాధ్యమాల సమన్వయము, సపోర్టు వచ్చింది. వాట్ ఈస్ ది డిఫికల్టీ? ఏమ్మా బాగున్నారా? బాగున్నానండి, అంటే దూరంగా ఉన్నట్టు. బాగున్నానండి, ఏం అంత అరపెందుకు, దగ్గరలోనే ఉన్నానుగా, నాకు ఎవడా అందేమో, అది కూడా రేడియో ప్లే. ఇక్కడ దక్కర్లే, ఎదురుగుండా ఆవిడ కనిపిస్తోంది, ఆవిడ అందమైన ఆవిడని తెలిపిస్తోంది, ఆవిడ మాట్లాడుతోందని కనిపిస్తోంది, ఆవిడ కోపంగా ఉందని కనిపిస్తోంది. నేను చెప్పగలను, నా కోపాన్ని మీకు చెప్పాలంటే మాటలోనే చెప్పాలి, అక్కడ అక్కర్లేదు, నా మొహంలో చెప్పొచ్చు, కంటిలో చెప్పొచ్చు. నీతో తర్వాత మాట్లాడతాను, ఎందుకు ఆలస్యంగా వచ్చావు ముందు చెప్పు. ఈ కెమెరా చూపిస్తున్నాను, ఈ పక్క మొహం తిప్పాన్ని. ఐ సెడ్ ఐ వాజ్ సపోర్టెడ్ బై వండర్ఫుల్ 3 రేంజెస్, ఐ వాజ్ ఎ స్టార్ బై ఫస్ట్ షాట్. ఐ నెవర్ లుక్డ్ బ్యాక్ బికాజ్ ఐ గాట్ 3 అద్భుతమైన ఆపరేటర్స్, ఈ 3 అద్భుతమైన రేంజెస్ సపోర్ట్ వచ్చింది. ఐ హ్యావ్ మేకప్ అండ్ ఐ హ్యావ్ ఏ కోస్టార్ అండ్ వాట్ ఈస్ మోర్ ఐ హ్యావ్ ది కెమెరా అండ్ దేర్ ఇస్ సంబడీ ఎల్స్ విల్ డిసైడ్ వెదర్ మై లిప్స్ విల్ స్పీక్, మై ఐస్ విల్ స్పీక్, ఆర్ ఆల్ విల్ స్పీక్, ఆర్ ఏ కాంబినేషన్ షాట్ విల్ స్పీక్. ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. ఐ వాజ్ ఎ స్టార్ బై ఇంటర్వెల్ ఆఫ్ ఇంట్లో ఇంటర్వెల్కి నా చుట్టూ మనుషులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అది నా అదృష్టం, అదే నా దురదృష్టం కూడా. మొదటి ప్రశ్న అదే, మీరు ఈ తరం వాళ్ళకి, ఈ తరం వాళ్ళకి గొల్లపూడి మారుతి రావు నటునే తెలుసు. అయ్యో నేను రచన, మీ రచనలు మాబోటి వాళ్ళకి ఎక్కువ ఇష్టం, అందుకని చెప్పాను. నిజానికి స్క్రీన్ ప్లేలు రాశారు ముందు, మీ నటన కంటే ముందు చేసిన పనులు ఉన్నాయి సినిమా రంగంలో. వేరే వాళ్ళ నటన ఇప్పుడు చక్రభ్రమణం రాశారు, దానికి కారణం అడగలేదు, మీరు కారణం అడిగితే మళ్ళీ చెప్పాలి, అది అది కదా. అంత ఎక్కువ చెప్పకుండా చెప్పండి, స్క్రీన్ ప్లే రాయడంలో ఉండే ఇబ్బందులు ఏమిటి? వేరే వాళ్ళ నవల అందులోనూ బాగా ప్రచారం పేరు పొందిన నవల. కరెక్ట్గా చెప్పాలంటే మీకు తెలుగుదేశంలో స్క్రీన్ ప్లే రాయడం ఇప్పటికీ కూడా చాలామందికి రాదు, వస్తే ఇప్పటికే వచ్చును, ఇప్పుడే కొంత వచ్చింది. ఎవరో ఒక బాహుబలి, ఒక ఈ మధ్య తీస్తున్న కుర్రవాళ్ళు, వాళ్ళకి నిజమైన స్క్రీన్ ప్లే తెలుసు. క్రిషు వీళ్ళకి నిజమైన స్క్రీన్ ప్లే తెలుసు. ఆ తరంలో నటుడి దగ్గర నుంచి, కెమెరామ్యాన్ దగ్గర నుంచి, ఇంకోళ్ళ దగ్గర నుంచి అందరూ నాటకరంగం నుంచి వచ్చిన వాళ్ళు. మాకు నాటకాలు వేయడమే తెలుసు. 1931లో భక్త ప్రహ్లాదని హెచ్ఎంరెడ్డి గారు కలకత్తా కుర్రాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ ఎవడో కెమెరామ్యాన్ ఉంటే వాళ్ళ ముందు నిలబడి పాటలు పాడంటారు అన్నాడు. పాటలు అక్కడే పాడాలని, అక్కడ పాడితే ఆ మైక్ అక్కడ ఎదురుగుండా పెట్టుకుని రికార్డ్ చేస్తాడని, ఎందుకంటే వాళ్ళు తెలియదు, దెర్ వాజ్ నో ప్లేబ్యాక్ ప్లేబ్యాక్ వాడు అలా నడుతుంటారు. సార్ నాదా ఏమనేదవు అదీనుగాక అంటే తెలియదు, అదీనుగాక తర్వాత షార్ట్ కట్ చేయాలని వీడు తెలియదు, కట్ చేయడమే. హరిశ్చంద్ర నాటకంలో కూడా బాధలు పడ్డాడు వాడు. అంటే ఏంటండి, బై డిఫాల్ట్ ఇవో ఇలా చెప్పానుగా, మీరు ముట్టుకుంటే నేను ఇవన్నీ మాట్లాడు. బై డిఫాల్ట్ పాట సినిమాలోకి వచ్చింది. ఫారినర్ మనం చూస్తే వీళ్ళేంట్రా పెళ్ళంతో ఆ అమ్మాయితో ప్రేయస్తో బాగా మాట్లాడారు, మధ్యలో పాట అంటాడు ఏంటి, అన్ని మ్యూజికల్స్ పాట పాట అని చందమామ ఉంటుంది అంటే, చందమామ బాగుంటే వీడికి ఎందుకు, ఈ అమ్మాయి కదా బాగుండాలి, చందమామ అని చూడు లేదా చల్లగాలిని ఏదో అంటాడు వీడు. అంటే బాబు ఇది మాకు అలవాటు, మీరు ఎవరు ప్రొటెస్ట్ చేయడం, ప్రొటెస్ట్ చేయడం మా చిన్నతనం నుంచి అల్లా ఉన్నాయి పాటలు. సో బై డిఫాల్ట్ అండ్ ఫార్చునేట్ డిఫాల్ట్ we have made it into a part of our lives to accept song. ఆ సాంగ్ లేకపోతే నౌషాద్ ఏమయ్యేవాడు, శ్రీరామచంద్ర ఏమయ్యేవాడు, ఘంటసాల మహేష్ గారు ఏమయ్యేవారు, సాలూరు రాజేశ్వరరావు ఏమయ్యేవారు, ఇవాళ నిన్న పద్మశ్రీ పుచ్చుకున్న సిరివెన్నెల ఏమయ్యేవాడు, మహానుభావుడు వేటూరి, ఆత్రేయ, యు కెన్ సే ఇట్,
ఏమయ్యా ఇక్కడ పాటలు పాటలు ఏమింటారు అలా పాటలు తక్కువనే పాటలు ఉంటే ఇలాగే కొందరు పాటలు తీసుకుంటే అందాక వెళ్ళి బయటకు వెళ్ళొద్దాం టాయిలెట్కి వెళ్ళిన వాళ్ళు సిగరెట్ కాగిన వాళ్ళు ఉన్నారు అది పాట తప్పు కానీ పాట వాళ్ళు తప్పు కాదు నాట్ మెనీ పీపుల్ ఈవెన్ క్వశ్చన్ వై సాంగ్ ఇప్పుడు క్వశ్చన్ ఓన్లీ వై నాట్ సాంగ్ వెరీ సాంగ్ సో అట్లా అయిపోయింది అట్లాగే మాధ్యమం పెరిగింది మీరు ఏంటి అడిగారు నన్ను అది స్క్రీన్ ప్లే రచన నాటక రచన స్క్రీన్ ప్లే నేను నా 23వ ఏట ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నాను నన్ను ఒక ఆయన స్మగిల్ చేసి తీసుకెళ్ళాడు ఆయన పేరు దిక్కుబాటు మోస్తున్నారు కాదు చెప్పరు ఆడియన్స్ అందరికీ తెలుసు దాశరథి గారు నన్ను పరిచయం చేయగా మొదటిసారి వెళ్ళి చక్రభ్రమణం రాశా చక్రభ్రమణం అనే నవలని నేను అంతకు ముందే ఒక్కడుగు ముందే ఆంధ్రప్రభలో ఉండగా మంచి నవలుగా దానికి ప్రైజ్ ఇచ్చారు అప్పుడు అప్పుడు చీఫ్ న్యాయ నిర్ణేత గోపీచంద్ గారు నేను జనవరిలో ఆంధ్రప్రభలో పనిచేస్తున్నాను ఏప్రిల్లో ఏం జనవరి ఏంటి జనవరి జనవరి 1 పనిచేస్తున్నా జనవరి 15-16 ఆల్ ఇండియా రేడియో మార్చిలో నన్ను మసూరాలు కలిసి చక్రభ్రమణం తీసుకున్నాను నా చిన్న నవ్వు వచ్చింది మెయిన్ సెలెక్ట్ చేసిన నవల నవల కొన్ని విషయాలు చెప్పినా సస్పెన్స్ ఉంటుంది ఆడియన్స్ చూస్తూ ఉంటే సస్పెన్స్ కాదు దానిలో నవలలాగా చెప్పుంటే అక్కినే నాగేశ్వరరావు చాలా దుర్మార్గుడికి కనిపించేవాడు అది మళ్ళీ గంటసేపు చెప్పాలి కదా వదిలేస్తాం అప్పుడు మొదటిసారిగా దృశ్య మాధ్యమం యొక్క మతలబులు నాకు దుక్కిపాటి మత్స్యంలో నేర్పారు 20 ఐ నెవర్ టర్న్ టువర్డ్స్ ది స్క్రీన్ యాజ్ అన్ యాక్టర్ ఫర్ ది సింపుల్ రీజన్ ఐ వాజ్ ఇన్ ఆల్ ఇండియా రేడియో ఆల్ ఇండియా రేడియోలో చేయకుండా చాలా ముఖ్యమైన పనులు అన్ని పనులు నేను చేశాను మీరు అన్ని రోజులు సర్వే అవ్వడమే గొప్ప విషయం అది చాలా గొప్ప విషయం ఆ రోజుల్లో అన్ని క్రమశిక్షణలు బ్రేక్ చేసిన వాడిని నేను రచన చేశా ఇంకేదో చేశా డబ్బులు సంపాదించా ఇవి చేశా అవి చేశా 20 తర్వాత అప్పటికి అనిపిస్తూ ఉండేది నాకు ఇన్ని పనులు చేశాను ఆత్రేయ కూడా చిన్న వేషం వేశాడు దాసరి చిన్న వేషం వేశాడు ఆరుద్ర చిన్న వేషం వేశాడు అప్పటికి నా ఉద్యోగం పోయే అన్ని అర్హతలు వచ్చేసి ఉన్నాయి వాళ్ళకి తీసేసే అర్హతలు వస్తున్నాయి కానీ ఏ కారణం వల్ల ఎప్పుడు తీసేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారని నాకు అది తెలుస్తోంది ఈ పరిస్థితుల్లో ఇదే గది ఈ గదిలో నా దగ్గర కుర్రాడు వచ్చి కూర్చుంటూ ఉండేవాడు అతని పేరు కోడి రామకృష్ణ పెద్ద కొప్పు అతను అప్పుడే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన కుర్రాళ్ళ ఉండేవాడు పెద్ద అన్ఇంప్రెసివ్ మ్యాన్ బట్ వెరీ గుడ్ మ్యాన్ వెరీ గ్రేట్ మ్యాన్ ఇన్స్టింక్ట్ గొప్పది కింద కూర్చొని ఉన్నాడు 6 అతను తిరిగాడు గురుగారు సినిమాలు యాక్ట్ చేస్తారన్నాడు నాకు 42 ఈ దిక్కుమాలిన దురద ఉంటుందిగా దాశరథి గారిలాగా వాళ్ళలాగా ఒకసారి ఇలా కూర్చుని నీ పేరు అంటే నా పేరు మృణాలిని అండి పరీక్షలు పాస్ అయ్యేవా లేదండి అంతవరకు నా చాలు నా మొహం ఉదారు చూసుకుందాం సరదా నేను టెలిఫోన్ చేస్తున్నాను ఈ కార్నర్లో టెలిఫోన్ ఉండేది ఆ నేల మీద కూర్చుంటాడు ఈ గదిలో ఈ గదే కూర్చుంటే నిజంగా సరదాగా వెయ్యాలన్నా నా చేతిలో ఒక్క గెంతు నా చేతిలో ఫోన్ లాక్కున్నాడు లాక్కొని రాఘవ్ గారికి ఫోన్ చేశాడు అప్పుడు ఇంట్లో నా విధులకి స్క్రిప్ట్ దాదాపు అయిపోవచ్చింది ఏమైనా దాని పూర్తి స్వరూపం తెలుస్తుంది వాళ్ళకి గురుగారు రాఘవ గారు గురువుగారు యాక్ట్ చేస్తానంట గురువుగారే చెయ్యాలి లేకపోతే ఈ క్యారెక్టర్ నేను ముక్కుబుడకలో పెట్టాను రాఘవ గారి క్యారెక్టర్ అదేపోయే క్యారెక్టర్ అది అని వెళ్ళి గురుగారు మీరు యాక్ట్ చేస్తే నేను సినిమా తీస్తాను లేకపోతే సీన్ అన్నాడు నేనేటండి బాబు నా పిల్లం ఆరోగ్యం బాగోలేదు ఇళ్ళు బాగా పిల్లలు బాగా 42 నేను బాగా యాక్ట్ చేయినా ఉపయోగం లేదు బాగా యాక్ట్ చేయకపోయినా ఉపయోగం లేదు నాకెందుకే ప్రాణం కావాల్సినంత మంది ఉన్నారు సత్యనారాయణ గారు రంగనాథ్ గారు రాఘగోపాల్ ఇంకేదో మీరు యాక్ట్ చేయకపోతే నేను సినిమా తీయను గురుగారు కథ చెప్తున్నాను కదా ఆయనకి కథ చెప్తుంటే పాత్ర కనిపిస్తోంది ఏదో రకమైన స్క్రీన్ ప్లే కూడా రాశాను అప్పటికి స్క్రీన్ ప్లే అంటే మనకి వచ్చినట్టు సరే చూశాడు మొత్తం ఈయన అడవడం కుర్రాడు అడవడం మొదలెట్టాడు గురుగారు మూర్ఖుడు ఆయన రాఘవా మీరు వేస్తేనే తీస్తానంటున్నాడు మీరు వేయడం ఇష్టం లేకపోయినా నాకోసం వెండి గురుగారు వేషం వస్తుంది నా భార్య ఆరోగ్యం బాగలేదు నా ఉద్యోగం పోతుందన్న ధైర్యం వచ్చింది పిల్లలు చిన్నపిల్లలు పాలకొల్లో 4 ఉండాలి అప్పటికే విశ్వనాథ్ గారికి చిరంజీవికి శుభలేఖ రాస్తున్నా శుభలేఖ ఇది గుడ్ ప్లే విశ్వనాథ్ గారు వాళ్ళు అప్పటికే ఆయన అకాంప్లిష్డ్ డైరెక్టరు చిరంజీవి చిన్న నటుడు పెద్ద గొప్ప నటుడు ఏం కాదు అప్పటికి బాగానే కొంచెం ఉన్నారు ఇదేమో రాసుకోకుండా హాయిగా లేదో డబ్బులు ఇస్తారు హాయిగా ఉండకుండా ఇదేమిటయ్యా బాబు నాకు ఇది గొడవ దీనివల్ల నటన ఏంటని ఏడుస్తూ వెళ్ళాను వెళ్ళి కోట రాకృష్ణ అనేవాడిని నువ్వు ఎప్పుడు నన్ను తీసేయాలనుకున్నా సరే పాలకొల్లు కూడా నేను తీసేవచ్చాయా ఈ వేషం నాకు వెయ్యాలని ఇంట్రెస్టు లేదు ఉత్సాహం లేదు గురువుగారు ఏమి అనుకోకండి వాళ్ళు రావు గోపాలరావు వస్తున్నారంటే నేను మానేస్తాను మరేం నష్టం లేదు
డిసెంబరు 6వ తారీఖు 7వ తారీఖు నరసపూర్ రోడ్డు మీద నడుస్తుంటే ఇంకో రామకృష్ణ తోట రామకృష్ణనే అవి ఉండేవాడు. ఆ కుర్రాడు కారు వేసుకొచ్చాడు. గురుగారు ఇవాళ మీ షాట్ అన్నాడు. గురు నీ అమ్మ అక్కడ వేళ 6 గంటలకు వచ్చి కదా చెప్తా, ఇప్పుడే ఆ షాట్ అని వెళితే రాత్రి 11 గంటలకు చెప్పాను. ఇందాక 11 గంటలే నాకు హాయిగా నిద్రపోవాలని దిక్కుపోవాలని షూటింగ్ ఏమిటి, దీనివల్ల నాకేమిటి, ఐ హ్యావ్ నో ఫ్యూచర్, దే ఇస్ అబ్సల్యూట్ ఐ కుంట్ సీ ఎనీ ఫ్యూచర్ ఫర్ ఏ 42 ఇయర్ ఓల్డ్ మ్యాన్ ఇన్ యాక్టింగ్ ఏ ప్లే ఏ క్యారెక్టర్. అది చాలా గొప్పదైనా పెద్దదైనా ఏమేమో ఇంక 42 ఏళ్ళ తర్వాత ఏం పొడుస్తా, బాగోలేదనుకోండి ఉపయోగం ఏముంది, అన్నవడేమన్నారు అయ్యా బాబు నువ్వు ఇంకేమైనా శుభ్రమైన ఆర్టిస్ట్ ఉండగా అని అంటారేమో కదా. సో 11:30కి నాకు చికాగ్గా మొదలెట్టాను. అదే ఏ 1:30 2 దాకా తిట్టి అని తిట్టేవాడిని. ఆ రోజుల్లో అందరు డైరెక్టర్ని తిట్టేవాడిని. అందరికీ నేను స్టార్ రైటర్ని, డైరెక్టర్లు అందరూ చిన్న కుర్రాళ్ళు, వాళ్ళని అదే తిరుగుతూ పారిపోయేవారు. మొత్తం మీద ఏమిటయ్యా 10 గంటల షూటింగ్ బా, ఇప్పటికీ నాకు 10 గంటల షూటింగ్ అంటే చికాకు. పెద్దవాడిని అయ్యాను కానీ రంగ నాకు జగ్గయ్య గారు చెప్పారు, మారుతిరారు ఇప్పుడు మీరు చెప్పి దమాయించగల వయస్సు వచ్చింది, స్టేచరు వచ్చింది, 9 తర్వాత 9 తర్వాత చేయని చెప్పండి, ఇప్పుడు చెప్తా 5 తర్వాత చేయని చెప్తా. ఇప్పుడు ఎవడు నన్ను అడగడు కూడా, అడిగిన వాళ్ళు కొత్త వాళ్ళు వాళ్ళకి ప్రిపేర్ అయ్యే ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకు తెలియని విషయం ఏంటంటే 42వ ఏట ఇంటర్వెల్కి స్టార్ అయిన గొర్రపూడి మారుతీరావు 300 సినిమాలు 39 సంవత్సరాలు నటించాడు. ఎంత నటించాడంటే అతని నటన స్టేచర్ని స్టేచరు రచయితను మింగేశాడు. కానీ మీరు నటిస్తున్నప్పుడు కూడా, మీరు స్క్రీన్ ప్లేలు రాస్తున్నప్పుడు కూడా మీరు నవలలు రాశారు. నా తల్లి మరోసారి గట్టిగా చెప్పి మైకుల్లో బాగా చెప్పి, ఎందుకంటే నేను చాలామంది అంటూ ఉంటాను రచన చేయడం నట సినిమాల్లోకి వెళ్ళాక జంజాలు రచన చేయలేదు, వాడెవడు పాత్ర చేయలేదు, ఇంకెవడో చేయలేదు, ఇంకెవడో చేయలేదు, ఆత్రేయ నాటకాలు మానేసాడు. నేను సినిమాల్లో ఉన్నప్పుడే రాశాను, నా కళ్ళు సినిమాల్లో రాస్తున్నా, ఎందుకంటే సినిమాలకి రాయడం అనేది నాకు ఎప్పుడు పార్ట్ టైమే. సో మీరు అన్నారు ఒక మాట, ఇప్పటికీ మన సినిమాలకు సినిమాలు రంగస్థలం స్థాయికి దిగజారిపోతుంటాయి, రంగస్థలానికి ఇప్పటికీ తేడా లేదని ఇప్పుడు ఇప్పుడు స్క్రీన్ ప్లే రాయడం ఎలాగో నేర్చుకున్న కుర్రాళ్ళు వచ్చి ఎక్కువ మాట అక్కర్లేదు, ఎక్కువ వెర్బల్ అక్కర్లేదు, ది 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 స్టోరీ విల్ బి నెరేటెడ్ బై ది కెమెరా నాట్ బై వెర్బ్ అన్న విషయం నేర్చుకొని ఒక వాళ్ళు వాళ్ళు తీస్తున్న పిక్చర్ని చూస్తూ ఉంటే అదిరిపోతుంది. నన్ను పిలుస్తారు 17 రోజులు యాక్ట్ చేస్తాను, 17 వాక్యాలు ఉండవు, కానీ 17 సీన్స్లోని అద్భుతమైన ఎంఫసిస్ ఉంటుంది. అది మీడియా, ఆ మీడియాని వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు రాసుకుంటున్నారో ఏమిటో వాళ్ళ కాగితాలు నేను చూడలేదు, కానీ ది ట్రూ స్క్రీన్ ప్లే ఈజ్ వాట్ ఇట్ ఈజ్ నౌ. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు నేను ఏమి ఇది అని మొదలెడితే బోని మేము 3 గంటలకు ఆయన కథ చెప్పడానికి వెళ్తే ముందు ఆయన మాకు కథ చెప్పేవాడు, ఈ రాముడు వేషమో ఇంకేదో వేషమో అవన్నీ విన్నదలా చేసేవాళ్ళం మేము. నేను పేజీలు పేజీలు డైలాగులు చెప్పాను ఇంట్లో రామీలోకి స్టేజ్ దగ్గర. ఏం పేజీలు, ఇప్పుడు పేజీలు లేవు, మనం ఉన్నాం పేజీలు లేవు, ఇప్పుడు స్క్రీన్ సో స్క్రీన్ ప్లేని వాళ్ళు పట్టుకునేసరికి నీకు కావాల్సింది ఒకటే వాక్యం, అయితే ఆ వాక్యం మహానుభావుడైన వాడు ఇవ్వడం వల్ల రేంజ్ వస్తుందన్న విషయం ఇంకా మన వాళ్ళకి తెలియలేదు. నేను ఆ మధ్య ఎవరినో డైరెక్టర్ని అడిగాను, ఎవరు రాశారండి, నేనే రాసుకున్నాను, టెనిసీ విలియమ్స్ లెర్నర్, తర్వాత ఎర్నెస్ట్ లేమ్యాన్, ఏమి స్క్రీన్ ప్లే వాళ్ళు, దే డిస్క్రైబ్ ది షార్ట్ ఆల్సో, దే డిస్క్రైబ్ ఆ సిచ్యువేషన్ అంతా డిస్క్రైబ్ చేసినప్పుడు చేస్తారు, మన వాళ్ళు చేయరు, డైరెక్టర్ చేసుకుంటాడు. అందువల్ల రైటర్స్ వెనక బెంచి గెలివి ఈ రైటర్స్ ఎప్పటిదాకా కూడా నాటకాలు రాసే రైటర్లు, పేర్లు చెప్పాను ఇప్పుడు చెప్తే వాళ్ళు బాధపడతారు. ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు కొంచెం ఆ మీడియాకి సరిపోయేటట్టు రాసే రచయితలు వస్తున్నారు, నాకు తెలియదు ఎందుకంటే ఇదివరకు అంత ఎక్కువ చేయటం లేదు, కనుక చేసిన దానిలో ఇవాళ డైలాగులు తక్కువ అవుతున్నాయి, తక్కువవుతున్నది నేను బాధపడటం లేదు, సరిగ్గా సరిగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారా లేదా అందే ఆలోచన, నిజంగా చేస్తున్నారు. ఎవరో ఈ రోజులో సినిమాలు మారిపోయండి మేము చూడలేదంటే చూడకపోతే చూడండి కానీ, బట్ దట్ ఈస్ ద రియల్ ఫిల్మ్, దట్ ఈస్ హౌ ది ఫిల్మ్ షుడ్ బి మేడ్ అండ్ దే ఆర్ మేకింగ్ ఇట్ అండ్ దే ఆర్ మేకింగ్ ఇట్ గుడ్, అవన్నీ బాగుంటున్నాయి. ప్రపంచ స్థాయిలో బాహుబలిని ఇవాళ మాట్లాడుతూ చూస్తున్నారు, బాహుబలి ఎక్కువసార్లు మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో సక్సెస్ఫుల్ అయింది. ఈ ఈ కాలం డైరెక్టర్ చాలామంది తీసే పిక్చర్స్ యూ కెన్ సీ
that the scene was conceived essentially as a visual. Visual ga ka vaadiki precise idea unte verbal akkada chudu. The best నేను చెప్తుంటాను ఇప్పుడు జాస్ జాస్ ఉంది జాస్ ఉంది జాస్ లో డైలాగులు అన్ని కలిపితే ఓ పేజీ రాయొచ్చు. ఓ నో అంటాడు. ఓ డినోసార్ అక్కడి నుంచి బయలుదేరింది. ఆ డినోసార్ వీడి మీదకి వస్తుంది. వెనక అమ్మాయి నో అని కాకేసింది. ఒక ఒక చిన్న డినోసారు నెక్స్ట్ షాట్లో చిన్న పెద్ద ఇది ఒక దాని కాలు ఇంకో దగ్గర వచ్చి పెద్ద కాలు. ఈ పెద్ద కాలు అన్నది సినిమాటిక్ థింగు. సినిమాటిక్ థింగ్ వచ్చిన తర్వాత వీడిని వీడి మీద పడిపోతుంది, వీడిని తినేస్తుందేమో అని మనకి ఎంత సర్ప్రైజు. ఆ నో అన్నదే రియాక్షను. అక్కడి నుంచి ఈ కాలు ఈ బుర్రను తప్పించుకుని అలా వెళ్ళింది. ఇంత వాడు కన్సీవ్ చేస్తే కానీ ఒక్క నోకి చెల్లదు. స్పీల్బర్గ్ నేను నిపులాంటి మనిషి తెలుగులో రాశా. ఎస్డీలని పట్టుకుని ఈ మాట అడిగా. ఆ అమ్మాయి ఇతను ఎన్టీ రామారావు అన్యాయాన్ని చూసి తిరగబడిపోయేంత రైచస్ ఇండిగ్నేషన్ ఉన్న పోలీస్ ఆఫీసర్ అది పెద్ద మలుపు జంజీరు ఎన్టీ రామారావు జీవితంలో. ఎన్టీ రామారావు జీవితంలోనే మలుపు. వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ పెరేడ్ చేసిన తర్వాత అసలు దొంగను పట్టుకుంటారు. అసలు దొంగను పట్టుకుంటే ఆయన బయటికి తీసేసి లోపల పెట్టండి అనాలి కదా, అక్కడే కొట్టేస్తాడు. కొట్టేసిన ఇతన్ని ఆపడానికి మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ తంటపడితే ఈ లోపలికి వస్తాడు. ఇప్పుడు సీన్ జాగ్రత్తగా ఫాలో కావండి. లోపలికి వచ్చి చెమట పట్టినా అలసిపోయినా అన్యాయాన్ని తట్టుకోలేని అన్యాయం చేసిన వాడిని కొట్టినా ఒక హీరో గారు లోపలికి వచ్చి ఒక గ్లాసు మీద మూత అలా తోసి గట్ట 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 నీళ్ళు తాగుతాడు. విజువల్ అతని ఫేస్ మీద సాబ్ అని ఒక పిలుపు ఇలా తిరిగాడు. ఇతని ఫేస్ మీద పోస్ట్ అయింది సాబ్బు. ఇటు తిరిగాడు. అక్కడ ఫస్ట్ టైం ఆ అమ్మాయిని పరిచయం చేశారు. ఎవరిని జయబాదురి. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, మీ కష్టం నాకు తెలుసు సార్, మీరు చాలా నిజాయితీకి నిలబడతారని అక్కడ చెప్తే నేను ఇక్కడికి వచ్చాను సార్. ఇన్ని మాట్లాడాల్సిన తెలుగు భాషలో ఏమీ మాట్లాడలేదు. సాబ్ పైసా. అప్పుడు ఒక క్లోజ్ షాట్ అమ్మగా వీడి కట్ చేశారు. చిన్న ప్రశ్నార్థకమైన చూపు వచ్చింది. ఓ ఓ దియా సాబ్ నై చేత సార్ నై ఇంతే రాశాడు. ఆడ సంచి డబ్బు తీసుకున్నాడు. లాల్ని అడిగా ఇదే రాస్తాను, ఆయన ఇంతే రాస్తాను తీస్తావా మీరు రాణిగుడు గారు అన్నాడు. నా అదృష్టం ఏంటంటే సలీం జావేద్ అనే ప్రక్రియని ఒడిసి పట్టుకున్న ఆనాటికే ఒడిసి పట్టుకున్న ఇద్దరు మహానుభావులు రాశారు కనుక దాన్ని అంతే గొప్పగా తెర మీద తర్జుమా చేశారు కనుక ఇంత డైలాగ్తోటి ఆ సీన్ పండించిన ఓ సీన్ ఎదురుగా ఉంది కనుక నేను ఈ రెండు వాక్యాలు రాస్తే లాల్ నిజంగా అలాగే తీశాడు, రామారావు అలాగే తీశారు. మీ నవలల దగ్గరకు వద్దాం. మీ నవలలు చెప్పమ్మా. మీరు పిడికెడి ఆకాశము లేకపోతే వెన్నెల కాటేసింది ఈ నవలన్నీ దాటాక నేను ఎక్కువగా అడగదలుచుకుని మిమ్మల్ని సాయంకాలం అయింది గురించి దానికి ఉన్నంత మంది ఫ్యాన్స్ నా పరిచయంలోనే. అబ్బో నేనే చెప్పగలను సాయంకాలం అయింది. దాని స్ఫూర్తి ఒక వ్యక్తి పేరు చెప్పారు మీరు. ఆయన నరసింహశాస్త్రి గారిని వైజాగ్లో ఉండేవాడమ్మా. ఆయన ఒక పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. నేను వైజాగ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఉండేవాడు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు అవి లేవు, చిన్న ఫోన్ ఉండేది ఆయనకి లేదు ఫోను. ఆయన పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయిపోయాడు. ఆయన భార్య వీణ వాయించేది. ఆవిడికి చాలా జబ్బు మనిషి ఉపశమం. వాళ్ళు ఎక్కడో వీచేవరనో ఎక్కడో ఉండేవాడు ఆయన. ఆయన కూతురు నాకు జూనియర్ యూనివర్సిటీలో మ్యాథమెటికల్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో. దట్ వాజ్ ది ఓన్లీ గర్ల్ కాన్స్పిక్యూస్గా కనిపించేది. వెరీ ఆడ్ లుకింగ్ అగ్లీ గర్ల్. నాట్ వెరీ మచ్ నాట్ ఐ డోంట్ వాంట్ టు బి వెరీ అన్సివిల్ విత్ దట్ లేడీ, బట్ షీ వాజ్ అ వెరీ ఇంటెలిజెంట్ లేడీ. మా తర్వాత ఫోర్త్ ఆనర్స్లో ఉండేది, నేను ఫిఫ్త్ ఆనర్స్లో ఉండేవాడిని. ఈయన పొద్దుటే చాలా వెరీ కూల్ కైలెంట్ మ్యాన్, రామకృష్ణ పరమహంస శిష్యుడు ఈయన. ఈయన కూరగాయలు బెండకాయలు అన్నీ కొనుక్కుని 7-8 పొద్దుట వచ్చి కూర్చునేవాడు. ఇక్కడ ఏంటంటే అక్కడ రాత్రి 8 కదా, ఆడు ఉద్యోగం నుంచి వచ్చేది. ఈయన కూర్చునేవాడు. ఆయనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం మేము కబుర్లు చెప్పకుండా. ఓ ఫోన్ వచ్చేది, బాగున్నావా ముసలాడు అప్పుడు రిటైర్ బాగున్నాను పిల్లలు ఎలా ఉన్నారు వాడు ఇలా ఏమో 4 వాక్యాలు మాట్లాడేవాడు 5 నిమిషాలు అంటే. ఈయన
మూడు నాలుగు ప్రశ్నలు మాట్లాడేవాడు వెళ్ళిపోయేవాడు ఆయన. మూడు నాలుగు నిమిషాలైనా మాట్లాడడం, కూతురు వెళ్ళిపోయి ఉంది, ఈయన రిటైర్ అయిపోయాడు, ఈయన తీసుకెళ్ళిపోదాం అనుకుని ఏం చేయించాడు, ఒక అద్భుతమైన ఇల్లు కడితే ఇల్లు అమ్మించేశారు వాడు. ఈయన ఇల్లు అమ్మేశాడు తీరం వల్ల, వీసాకి వెళ్తే బ్యాడ్ హెల్త్ వల్లను బ్యాడ్ ఆవిడ హెల్త్, తర్వాత వీళ్ళ ఏజ్ వల్లను వీసాలు రాలేదు వీళ్ళకి. వీళ్ళు ఇండియాలో ఉండిపోయారు, వాళ్ళు ఆవిడ అమెరికాలో ఉండిపోయింది. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎలా వస్తారు, మూడేళ్ళకి ఒకసారి వస్తుంటారు, వచ్చినప్పుడు వల్ల ఏదో కరకజ్యం ఇది అది పట్టుకుని ఇక్కడ తీసుకెళ్తుంటారు. వెంకటేశ్వరుడి మిఠాయి ఉండ, తర్వాత బాబా గారి విభూతి అని పెట్టుకుంటారు. వచ్చిన 15 రోజుల్లో 3 రోజులు వీళ్ళని చూసి, ఇంకో 3 రోజులు వాళ్ళ అత్తగారిని చూసి, ఇంకో 2 రోజులు షిరిడి వెళ్ళి, ఒకరోజు తిరుపతి వెళ్ళి, మిగతా 2 రోజులు ఆ ఎయిర్పోర్ట్లో గడిపి వెళ్ళిపోతారు. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర బోర్మని వీళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళు ఏడుస్తుంటారు. నేను ఈయన అడిగేవాడిని, ఏమండి ఓ రోజు వచ్చేది కదా ఆవిడ, ఏదో పని ఉండేది రేటు అయ్యేది, అంటే మీరు బాధపడి ఎందుకు, బాధ బాగుంది కదా అక్కడ అనేవాడు. మరి ఏంటి తప్పు చేసింది అనిపిస్తా లేదా మీరు ఆనస్ బాగా చదువుకుంది, ఉద్యోగం వచ్చింది, మొగుడితో బతుకుతోంది, ఏదో పని ఉంటుంది వెళ్ళదు, మరి మీ మనవలను చూడలేదు. ఆ మనవలు ఏదో ఇంగ్లీష్లో మాట్లాడతారండి, ఆ ఇంగ్లీష్ మనకు అర్థం కాదు. బాగున్నారా, ఆల్ రైట్ గ్యాన్ పా అంటారు, అర్థమవుతుంది పర్వాలేదు. దిస్ మ్యాన్ ఈజ్ హెల్దీలీ రిజైన్డ్ టు ది ఫ్యాక్ట్ దట్ దట్ గర్ల్ చూస్ హెర్ పాత్ అండ్ ఈజ్ నాట్ సారీ. చాలా మంచి మంచి పాయింట్ అసలు కదా. ఇక్కడే ఈ పాత్ర పట్టుకుంది నన్ను ఎవరో అక్కడ రాఘవరావు ఎవరో ఉండేవాడు ఆంధ్రప్రభ వీక్లీ మీ నవలరాయణ గురువు గారు అని, అప్పటికి 30 ఏళ్ళు ఎంతో అయింది నేను రాసి. 30 ఏళ్ళకి కళ్ళు రాసిన గొల్లపూడి మారుతీరావు 30 ఏళ్ళ తర్వాత ఏమై ఉంటాడు, సాయంకాలం అయింది రాశారు. అసలు ఆ టైటిలే చాలా మంచి టైటిల్. సో ఇట్ ఈస్ ది ఈవినింగ్ ఆఫ్ లైఫ్, ఈవినింగ్ ఆఫ్ లైఫ్ నాట్ ఫర్ నరసింహశాస్త్రి అలోన్, ఈవినింగ్ ఆఫ్ లైఫ్ టు ది కల్చర్, ఈవినింగ్ ఆఫ్ లైఫ్ టు ది థింకింగ్, ఈవినింగ్ ఆఫ్ ది లైఫ్ టు ది వే ఆఫ్ లైఫ్, అన్నీ మారిపోయాయి. అండ్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ సారీ బికాస్ దిస్ మ్యాన్ ఈజ్ వన్ మ్యాన్ హూ కెన్ అండర్స్టాండ్ ఇట్. దానిలో రేచ కూడా నేను పాత్ర పెట్టా, చాలా గొప్ప పాత్ర. పివి నరసింహారావు గారికి ఆ పుస్తకం నుంచి వచ్చా, నేను ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చారు, ఆయన ఉత్తరం రాసి ఉన్నాడు. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన అన్నాడు ఒక్క రేచకుడి పాత్ర కోసమే ఈ నవల చదవాలి గురువు గారు, ఈ నవల చదవాలి, అంత గొప్ప పాత్ర రాశారు మీరు అన్నాడు. రేచకుడు మా వాడు ఎలా ఉంటాడు బాబా వాడు అన్నాడు, బాగానే ఉంటాడు ఆడు, బాగుంటాడండి ఆడ, అమ్మ చచ్చిపోయిందండి, రోజు అమ్మ గురించి రాస్తుంటాడు. అదేంటండి మీరు చెప్పలేదు ఏడు బాబు, వాళ్ళ అమ్మను తలుచుకొని ఆడు 24 గంటలు ఆనందంగా ఉండే కుర్రాడిని ఇది చచ్చిపోయిందని చెప్పి దాన్ని ఎందుకు బాధపడాలి బాబు, అంటే మీరు అబద్ధం చెప్పట్లేదు బాబు, ఆడి మనసులో నిజాన్ని బతికించడానికి ఏ అబద్ధాలు చెప్తే తప్పు పెట్టింది బాబు, అది కరెక్ట్. దిస్ మ్యాన్ కుడ్ అండర్స్టాండ్ హిమ్ అట్ ఏ బేసిక్ లెవెల్. ఇంకొక ఆయన నాకు ఉత్తరం రాసిన 4 పేజీలు ఉత్తరం, నా చిన్నతనంలో గొల్లపూడి మారుతీరావు తెలిస్తే రోకలి బండతో బుర్ర బద్దలు కొట్టేవాడిని, ఆయన అటువంటి వేషాలు అటువంటి నా ఇవి చేశాడు. సాయంకాలం ఆయన చదివిన తర్వాత మీతో చెప్పకుండానే మీ పెర్మిషన్ లేకుండానే నేను మిమ్మల్ని మా గురువుగా భావిస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు అనేది, చెంచల్గూడ జైల్లో ఖైదీ నెంబర్ 412 శ్రీనివాస్ మధుసీను 4 పేజీలు. సో నేను ఎప్పుడు రాసిన ఆత్మీయతలో రాశా, సాయంకాలం అయిందికి ఇద్దరు అభిమానుల పేర్లు చెప్తాను, ఒక ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇంకొక ఆయన ఏ గుండా వాజ్ కిల్డ్ అగైన్ ఇన్ ది జైల్, ఈ మధ్యలో ఎందరో ఉన్నారు. ఏం అదృష్టం. మరి రుణం కూడా స్మార్తల గురించి రాయడం, అదేమో వైష్ణవ రుణం సాయంకాలం నాకు చాలా ఇష్టం అండి. రుణంకి వచ్చరికి ది డీపర్ సెన్స్ ఆఫ్ పర్పస్ నా మనసులోకి నా జీవితంలోకి వెళ్ళింది. రుణం వాజ్ ఏ స్పెషలైజేషన్. సాయంకాలం అయింది వాజ్ ఏ పాపులర్ అప్పీల్. సాయంకాలం అయింది వారం వారం రాశాను, రుణం కూర్చుని రాశాను. సాయంకాలం అయింది కూడా వారం వారం రాసినట్టు ఉండదు, వారం రాశాను తెలుసు కానీ ఉండదు. రెండు మంచి నవలలు జ్ఞాపకం చేశారమ్మా. మీరు ఎర్రసీత కూడా జ్ఞాపకం చేద్దాం అనుకో, ఎర్రసీత కూడా చాలా మంచి, ఎందుకంటే ఆ స్త్రీల గురించి, స్త్రీలకు సంబంధించిన ఒక వాళ్ళ ఆకాంక్షలు వాంఛలు లాంటివి కూడా గమనించిన రచయితలు చాలా తక్కువ. రెండు వాక్యాలు జ్ఞాపకం ఇస్తాను, ఎర్రసీత నల్లగా ఉంటుంది అని మొదలెట్టాను.
చివరి ఎర్రసీత ఎర్రగా ఉంటుంది. ఈ ఎర్రసీత ఎర్రగా ఉంటుంది, దాంతో ముగించారు. క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది, చాలా సంతోషం. మీరు జ్ఞాపకం ఉంచుకున్నారు, చాలా సంతోషం. మీరు మీకు అందరికీ తెలిసిన మీ ఒక కథ గురించి చెప్పండి, ఇంకొకటి రెండు ప్రశ్నలే. జుజుమురా అనే మీరు కనుక ఒరిస్సా వెళ్ళకపోతే జుజుమురా లాంటి కథ వచ్చేది కాదు, వచ్చేది కాదు. మీరు బ్రహ్మపూర్ వెళ్ళకుండా ఎక్కడదాం అని ఇది ఇది ఒకటే చెప్తాను. మీరు రెండు క్వశ్చన్ ఉన్నాయని ఒకటే చెప్తాను. ఎందుకంటే మేము ఒరిస్సాలో నేను రెండు రోజుల్లో మన వాళ్ళు సులువుగా అంటుంటారు కదా, ఒరిస్సా మీరు కదరాయండి, చాలా సులువు కదా అండి, మా వాళ్ళని సినిమాలో పంపిస్తాను తీసేసుకోండి అంటుంటారే చాలా మనం చూడగానే. వాడు నేను చూసాను, నన్ను చూశాడు కనుక వాడు సినిమాలో తీసేసుకోమంటారు. అలాగే ఒరిస్సాలో ఉన్నామే ఒరిస్సా మీద కదరామంటారు. బావాయా నేను అనుకునేవాడిని. సంవత్సరం 10 నెలల్లో ఎంతో ఉన్నాను, నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒక్కసారి ఒక్క కథ రాసాను ముందు కథ, అది వేరే కథ, దానికి సంబంధించింది కాదు. ఈ ఆ ట్రాన్స్ఫర్ అయ్యి నా కుటుంబాన్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చిన సందర్భంలో లైక్ ఏ ఫూల్ నలుగురు ముగ్గురమో కలిసి 3 స్కూటర్ల మీద ఆ డెంకనాలు అంగూల్ మధ్య నుంచి అలాగే భువనేశ్వర్ వెళ్ళాం. వెన్ వై రిటర్నింగ్ ఆన్ స్కూటర్స్, ఒక స్కూటర్ ఒక విలేజ్లో ఫెయిల్ అయింది. తెల్లవారుజామున అది చూస్తే ఆ ఊరు పేరు, ఆ గ్రామం పేరు జుజుమురా. ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ఇట్ షార్ట్ అప్. అక్కడ రచన చేయాలనిపించింది. ఏంటది, సెంబల్పూర్ నుంచి తెలుగుదేశం నుంచి వచ్చిన అచ్చమైన తెలుగువాడు బట్టలు అప్పుడప్పుడు అమ్ముకుంటూ 3 నెలలకు ఒకసారి భువనేశ్వర్ దాకా వెళ్తాడు. వాడు బస్సులో ఎక్కితే అక్కడ నుంచి ఇక్కడ అక్కడ ఏది దాని ముందుది ఉంది, అక్కడ అక్కడ దాకా వెళ్ళే ఒక అమ్మాయి ఎక్కింది. ఆ అమ్మాయి తెలుగుదేశ అరవదేశంలో ఉంటున్న తెలుగు అమ్మాయి అక్కడ కదా. జుజుమురా ఈజ్ ది ప్లేస్ వేర్ దే టాక్ విత్ ఈచ్ అదర్. వీడికి తెలుగువాడు, ఆమె ఒరియా రాదు. ఆ అమ్మాయి తెలుగు వచ్చిన ఒరియాలో, ఒరియా దేశంలో పెరిగిన పిల్ల, తెలుగులో వీడిని పలకరించింది కథ. అయిపోతే ఇట్ ఈజ్ నాట్ ఏ బాయ్ మీట్ ఏ గర్ల్ లవ్ స్టోరీ, దానికి పెద్ద రేంజ్. నాతో వంశీ అంటాడు, వంశీకి అభిమాన కథ జుజుమురా. గీతాంజలి కంటే ముందు మీరు రాశారు గురుగారు, అది దేశానికి తెలియదు అంటాడు. చాలా వచ్చాయి, చాలా మంది రాశారు. తెలియడం ఎందుకే, నాకు నేను చేసింది అన్న విషయం నాకు తెలిస్తే గొప్ప విషయం కదా. నా పెళ్ళం అందంగా ఉందని నాకు తెలిస్తే చాలు, మిగతా వాళ్ళకి తెలియక్కర్లేదు. జుజుమురా వాజ్ ఏ గ్రేట్ స్టోరీ, వన్ ఆఫ్ మై గ్రేట్ స్టోరీస్. తర్వాత అది అది అంతా తీయమన్నారు యాక్చువల్గా. దాన్ని నేను పిక్చర్ తీద్దాం అనుకున్నాను, అది ఆ టీటీడీసీ ఏదో ఎన్టీటీవీ ఎన్డీటీవీ ఏదో చచ్చింది, ఓపిక తగ్గిపోయింది, నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, వీడి దగ్గరికి వెళ్ళి డబ్బులుగా వాడి మన రఘులాగా నాకు అవన్నీ తెలియవు. ఎవరన్నా పిలిచిండు, మీరే తీయాలి బాబు, మీరు పర్వాలేదు అంటే తీయగలనేమో, కానీ దృష్టి రాలేదు నాకు. దానికి ఒక ప్రక్రియ పెట్టుకున్నా, ఒక్కళ్ళనే ఫిక్స్ చేసుకున్నా దానిలో. ఈ జుజుమురు ఎప్పుడైనా తీస్తే మీరు మ్యూజిక్ చేయాలి, మంగళంబల్ బాలమురకృష్ణ గారు చేస్తానన్నాడు. దట్ వాజ్ ఎ గ్రేట్ స్టోరీ, ఐఎమ్ గ్లాడ్ యూ రిమెంబర్డ్ ఇట్. బట్ ఫర్ ది సింపుల్ బట్ ఫర్ ది డెస్టినీ ఐ కుడ్ నాట్ మేక్ ఏ ఫిల్మ్. మీరు నాటకాల గురించి చేద్దామని ఇంటర్వ్యూ మొదలెట్టి సినిమాల దాకా వచ్చి స్క్రీన్ ప్లే దాకా వచ్చి నేను తీయని ఒక గొప్ప కథ యొక్క స్క్రీన్ ప్లే దాకా వచ్చాం. ఇంకొక క్వశ్చన్ ఉందా, అంటే మీ జీవనకాలం గురించి అడుగుదాం అనుకున్నాను. జీవనకాలం ఆత్మకథ, ఆత్మకథ మీ ఆత్మకథలో మీ గురించి మీరు చాలా నిజాయితీగా చెప్పుకున్నారు అనిపించింది. పొగడతలే కాదు విమర్శలు కూడా, చాలా మిమ్మల్ని భరించడం చాలా కష్టమని శివాని శివాని గారే మీకు ప్రూఫ్లన్నీ మొత్తం రాసింది ఆవిడే కదా, కాబట్టి మీ సాహిత్యంలో ఆవిడ పాత్ర ఉందిగా భాగస్వామి. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దట్ లేడీ, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దట్ లేడీ. ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ లేడీస్ ఇన్ మై లైఫ్, గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో. నాకు ఒక పుస్తకం ఎవరో చెప్పారు, టెల్లింగ్ లైవ్స్ కాదయ్యా, మోర్ ఆఫ్ ఇన్ దెన్ నాట్ ఏ ఆటోబయోగ్రఫీ విల్ బికమ్ టెల్లింగ్ లైవ్స్ అని. అది నాకు ఎప్పుడు లాగుతూ ఉంటుంది. వెన్ యూ కెన్ సే అబౌట్ యువర్ సెల్ఫ్ ఆనెస్ట్లీ, ఇట్ బికమ్స్ ఎ ట్రూ ఆటోబయోగ్రఫీ. ది నేకెడ్ ఆనెస్టీతో చెప్పిన ఒక మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడేమో ప్రపంచంలో, మహాత్మా గాంధీ. నేకెడ్ ఆనెస్టీలో ఆనెస్టీతో చెప్పిన మహానుభావుడు ఇంకొక ఆయన ఉన్నాడు, అతను ఒకడేనేమో గొల్లపూడి మారుతీరావు. నేను గాంధీ గారితో కంపేర్ చేసుకోవటం లేదు. మహానుభావుడు ఆయన సిద్ధాంతంలో ఆ నిజాయితీని ఆ పోకడిని ఆ ప్రక్రియని నమ్మిన వాడిని నేను. నాది కూడా అదృష్టవశాత్తు పాపులర్
ఆత్మ కదా. ఇంకా మీరు ఏ క్వశ్చన్ అడిగినా సమాధానం చెప్పను. సమాధానం ఏమి కాదు, అయితే ఒక అబ్జర్వేషన్ మాత్రమే చెప్పండి. అంటే కొంచెం ఇంటెలెక్చువల్స్ సినిమా రంగంలో ఇన్నేళ్ళు బతకడం అనేది కొంచెం కష్టం. అలా కష్టం. మీరు మేధావిగా ఉండి మహారచయితగా ఉండి ఇందులో ముఖ్యంగా మీ ఆత్మగతి చవితే అనిపిస్తుంది. ఒక మంచి మాట, రావిశాస్త్రి గారు శ్రీశ్రీ సన్మానోత్సవ సభలో అందరూ ఆరుద్రకు ఆహ్వానం పలకలేదు అని రామలక్ష్మి అంటుంటే మార్క్ యాంటనీ గుర్తొచ్చాడు సార్. అటువంటి కామెంట్ రాయగలరు, బాగా చదువుకున్న వాళ్ళే వేయగలరు ఆ కామెంట్. అంతేకాదు ఏంటంటే చెప్తాను విను, విపరీతమైన ఫ్లెక్సిబిలిటీ ఉండి ఆ ఫ్లెక్సిబిలిటీని వెపన్గా తీసుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాడే సినిమాలో తట్టుకోగలడు. రాజకొండ విశ్వనాథ శాస్త్రి ఆయన ఆలోచననే చెప్పగలడు, ఆయన ఆలోచన అడాప్ట్ చేయలేడు. ఒక చిన్న వాక్యం చెప్పేసి ఇంటర్వ్యూ ముగిస్తా. నేను బంగారు మనిషిని సినిమా రాశా. బంగారు మనుషులు చాలా విలక్షణ సినిమా, పెద్ద హిట్ అది. బంగారు మనిషిలో డవాలా బంట్రోత్ కలెక్టరు, కలెక్టర్ గారి కొడుకు కలెక్టర్ అయ్యాడు. ఆఫీస్లో ఎన్టీ రామారావు కలెక్టరు, గుమ్మడి గారు డవాలా బంట్రోతు. ఇంకా కథ ఎలా వెళుతుందో మీరు ఊహించగలరు. ఇతని ఫ్రెండ్ కృష్ణరాజు, ఆ సినిమాలో విలన్ను ధూళిపాడ. ధూళిపాడ ఇంటికి ఒకరోజు కలెక్టర్ గారు వచ్చాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. ధూళిపాడ చాలా దుర్మార్గంగా ఎన్టీ రామారావుని కించపరిచి లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సారీ రామ నానిలా చూశాడు అని కృష్ణరాజు అన్నాడు. రామారావు ఎలా రాయాలి, రామారావు నా హీరో, రామారావు డవాలా బంట్రోత్ కొడుకు, రామారావు కలెక్టరు, వీడు ఫ్రెండు, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఈ ఇప్పుడు రామారావు చెప్పబోయే వాక్యం హీరోని నిలబెట్టాలి, రామారావుని నిలబెట్టాలి, పాత్రను నిలబెట్టాలి. దిస్ ఈజ్ వేరే గేమ్ అన్నాను. పర్వాలేదురా పర్వాలేదురా, మీ నాన్న యారగెన్స్కి నీ బాధ్యత ఎలా లేదు, మా నాన్న పేదరికానికి నా బాధ్యత లేదు అంటాడు. నా ఉద్దేశం ఏంటంటే విపరీతమైన అడాప్టబిలిటీ, విపరీతమైన అంటే ఆ సిచ్యుయేషన్కి మారడమో, ఆ సిచ్యుయేషన్ పట్టుకోవడమో, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కొందరు చేయలేరు. శ్రీశ్రీ చేశాడు, ఆరుద్ర గారు చేశాడు, ఆరుద్ర చేశాడు, ఆత్రేయ అసలు దానికోసం పుట్టాడు ఆయన. వేటు సుందరమూర్తి గారు చేశాడు, ఒక్క విశ్వనాథ శాస్త్రి గారు చేయలేకపోయాడు. ఆయన అనుకుందే రాశాడు, ఇది రాయకపోతే నేను ఇలా రాయలేనండి అన్నాడు. అది ఉపయోగం లేదు. సినిమా ఈజ్ ఎ ప్లాస్టిక్ ఆర్ట్. ది ప్లాస్టిసిటీ నాట్ విల్ బి డిసైడెడ్ బై ది డైరెక్టర్ అండ్ ది రైటర్ షుడ్ రైజ్ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ దెన్ హిస్ సర్వైవ్. అవన్నీ ఉంటూ కూడా మీ మౌలికతను కాపాడుకోవడం, అది కాపాడుకోవాలి. అప్పుడే వాడు పెరుగుతాడు. చాలా సంతోషం అమ్మా, నమస్కారం. చాలా సంతోషం, గొప్ప విషయాలు. ఒక విస్తృతమైన స్పెక్ట్రం పట్టుకొని వచ్చారు మీరు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంటర్వ్యూలు నాకు చాలా భయం, ఎప్పుడూ మోస క్వశ్చన్లు అడుగుతుంటారు. మోసపోసిన ఆన్సర్లే నేను చెప్పాల్సి వస్తుంది. అలా కాకుండా చక్కటి విషయాలు మాట్లాడే అవకాశము కల్పించారు, మాట్లాడే ఆ విషయాలు కూడా ప్రోగ్ చేసి ఇచ్చారు. మరొకసారి మీకు కృతజ్ఞతలు. ఈ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. నమస్కారం. ఇది గొల్లపూడి మారుతిరావు గారి అక్షరయాత్ర.